Good evening, Mr. Cocky Dress. Varan Rosalga Nata Pandan Katewe.
ఈ రోజు నిన్ను ఫోటో తీసాను చూసావా? ఏయ్ ఉమా, మర్యాదగా చెప్తున్నా, ఆ నెగటివ్ నాకు ఇచ్చేసేయ్, లేదా ఏం చేస్తానో తెలియదు. ఏంటి నవ్వు, ఎందుకంట? నీకు ఇవ్వడానికి ఇంత కష్టపడి ఫోటో తీసింది, నువ్వు తలకిందులుగా నించుడా, ఈ నెగటివ్ నీ చేతికి అందదు. ఏయ్, అతి తొందరలో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కాబోయే వాడితో మాట్లాడుతున్నామని మర్చిపోయి మాట్లాడుతున్నావు. నా ఫోటో అడ్డమైన వాళ్ళ చేతుల్లో పడ్డా నిన్ను స్రొప్పుకోను. అది అండర్ వేర్ పనితో తీసావు, నీకు సిగ్గులేదు? నీకు సిగ్గేంటి? ఇవ్వు, కొట్టానంటే చూడు. అమ్మా తల్లే, ఇవ్వను. ఏంటి దబాయిస్తావేంటి? చే ముట్టుకోకు, నిప్పు లాంటి వాడిని తెలుసా నేను? అవును, వేడిగానే ఉంది. చెప్తుంటే కోట దాటుస్తావా? అంత పాటు ధైర్యం ఉందా నీకు? ఈ డాబా మీద అడుగు పెట్టి చూద్దాం, అది అర్థం లేని రస్తో దాటరావయ్యే చూద్దాం. సరైన మగాడివైతే వద్దు. ఏంటిది కనపడవన్నీ ఫోటోలు తీసుకుంటూ అస్తమానం తీస్తావేంటి? అసలు నా డాబా మీద నించోని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వెవరో అడగడానికి? గొప్పే రా, ఊళ్ళో అమాయకుడు ఎవడైనా ఒళ్ళు చూపిస్తే చాలు, ఫోటో తీస్తారు. ఫోటో తీయండి చూద్దాం. ఎలా తీస్తారు? వెళ్ళిపోకండి, ఉండండి, వస్తా. ఫోటో తీస్తున్నట్టు మోహన్ చూడు. మోహన్ నువ్వే సరైన ఆడదానివైతే ఇప్పుడు తీ చూద్దాం ఫోటో. అబ్బా, మా అబ్బాకి కిటికీ ఎక్కడ పెట్టాలో కూడా తెలియదురా అబ్బా. ఇదేమిట్రా, ఇక్కడికి మాత్రం మూడు తలుపులు ఉన్నాయి. తీ ఫోటో. ఇది నేనే అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఒకవేళ నువ్వు తీసిన ముసుగు వీరుడితో నీకేదో సంబంధం ఉందనుకుంటారు. ఎక్కడ రమ్మన ఆయుధం? ఇదిగో కాకి డ్రెస్, నువ్వు ఎంత పని చేస్తావో నేను ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. ఈ రోజు నేను నీతో ఓడిపోయానయ్యా. ఇంద్రుడు చెడిరా ఆడదానిచే, చంద్రుడు చెడిరా ఆడదానిచే, నేను మాత్రం చచ్చిన చెడ నీ వల్ల హంఫట్. ఇదిగో అరవక, నేనేమి ఫోటో తీయంలే, నీ మటుకు నువ్వేమన్నా చేసుకో. నాకే, నేనెందుకు నీతో గొడవపడాలి? నువ్వు భలే తెలివైన వాడివయ్యా, ఊరికేనా పోలీసుల్లో చేరతాననేది. నేను వెళ్తున్నా. వెళ్ళా, వెళ్తున్నా. ఇంద్రుడు చెడిరా ఆడదానిచే, చంద్రుడు చెడిరా. ఎవరది, ఎవరది? నీ మొహానికి ఇంకెవరు వస్తారులే. మొహం మూసుకున్నాను, నోటికి వచ్చాడు మాట్లాడుకో. ఏంటి, ఏంటిది బుగ్గు మీద తడి? అయ్యో, ఏంటిది అర్ధనాథ్ రంగమ శివాలు, నా శివాన్ని కాపాడండి. అయ్యో, ఎవరో ఫోటో తీశారు. అయ్య బాబోయ్, ఒరే ముందు తాగరా, రేపు జరగబోయే టెస్ట్లో ఏమేం చేయమంటారో. ఏం చేయమన్నా సక్సెస్ఫుల్గా చేసి పరిస్తానన్న. అలాగా, ఇప్పుడు నేను 10 లెక్కట్టులోగా ఈ కుళాయిపై పెక్కియాల. 10 ఓకే. అవును, ఒరే వచ్చి లెక్కట్రా. ఎక్కొద్దు, నేను చెప్తాను అప్పుడు లెక్క. సరే కిందకి దిగో. ఏంట్రా నువ్వు ఎక్కేదే? ఆ కాలంలో నేను పోలీసుగా ఉన్నప్పుడు 5 లెక్కెట్లుగా ఎక్కివ్వండి. సరే అది పోనీ. రే, పోయినసారి నీకు ఇచ్చింది వైట్ లెగ్ గార్న్ గుడ్డు, ఇది నాటుకోడి గుడ్డు, ఇది తాగు, చక్కగా పనిచేస్తుంది. కానీ అది గది అలా తాగు, ఇప్పుడు ఎక్కరా? 10 లెక్కట్రా. ఏంటా మధ్య లాగిపోయావు, ఎక్కరా? నాటుకోడి గుడ్డు బాగానే పనిచేస్తుంది. ఇక్కడేం చేస్తున్నా? వంట చేస్తున్నా. కడుక్కాయ స్నానం చేస్తుంటే తెలియదా? సరిగ్గా తెలియట్లేదు. ఒట్టి నీళ్ళు మాత్రం పోసుకున్నావు, సోపు రాసుకోవా? నీకెంత సోపు రాస్తే ఏమిటయ్యా ప్రయోజనం? అవును, పైపెక్కొచ్చేవి నన్ను చూడడానికిగా. పోలీస్ ఇంటర్వ్యూకు ట్రైనింగ్ తీసుకుంటున్నాను. దొంగ సడన్గా పారిపోయాడు అనుకో, ఈ విధంగా పైపెక్కేసి వాడిని పట్టుకోవద్దు, అందుకు ప్రాక్టీస్. దొంగల్ని వెంటాడు, నన్ను వెంటాడక. ఏంట్రా అక్కడ మధ్యలో నాగిపోయి ఏం చేస్తున్నావు రా? ఎత్తులో నుంచుని బ్యాలెన్స్ చేస్తే చేతి వేళకు స్ట్రెంగ్త్ వస్తుందట, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా చూడు.
ఏంటన్నా బీపీ రుద్దడానికి ఎవరు లేరు అన్నా. అత్తే లేదా? ఆవిడ రుద్ది ఏమిటయ్యా లాభం? సరే అప్పుడు పంచి నీకోసం వెయిట్ చేయమంటావా? ఆ గోడ లేదు, దానికి దీపాంచి చక్కగా రుద్దుకో, సరిగా ఉంటుంది. ముద్దు శుద్ధ ముద్దు, నువ్వు మగాడివి, నీకు బాడీ, నీసం ఒకటి, ఒట్టి షోకేసులు బొమ్మవయ్యా. ఇలా చూడు, నన్ను లగతాళి చేసావంటే నువ్వు నీళ్ళు వసుకోకుండా చేసేస్తాను. అబ్బాయి బుద్ధిమంతుడురా, మరేం చేయడం లేదు, బ్యాలెన్సే చేస్తున్నాడు. అసలు బుర్రే లేదు ఆ కిటికీ, ఆతలంటి బాత్రూమ్ కిటికీ, లోన ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఆర్పిడుగా, ఇందుకోసమా నేను గుడ్లు పగలగొట్టే గంటల కొద్ది నుంచునేది? ఊళ్ళో ఎవడో చూస్తే నన్ను ఏమనుకుంటాడ్రా? బాబుని పిలవడ్రా, మరో పేరుతో పిలుస్తాడు. వీడు చేసే పనికి ఇంట్లో వేరే కోడిని వడుకోయమన్నాను. ఏరా, గుడ్డు తాగితేనే ఈ పని చేస్తున్నాడే, కోడిని తినడంటే ఏం చేస్తాడంటావురా? ఏయ్, వాడు కిందికి దిగొస్తే వాడు ఎట్టా పోయినా నాకు అనవసరమనే నేను చెప్పినట్టు నువ్వు ఆడుతో చెప్పాలా? ఏమైనా కూడా తండ్రిని పక్కనట్టుగా ఇంత పని చేయకూడదు. లేనప్పుడు చేస్తుంటావా? కొట్టాడు చెడు. ఐదు సార్. సార్ ఐదు ఏడు సార్. ఐదున్నర, ఐదు ఆరు రాయండి సార్. లేదు సార్, ఐదు ఏడు సార్. ఊరుకోవయ్యా. సరే సార్. వెయిట్ 60 సార్. 75 సార్. 65 సార్. సార్ సార్ చెప్పేదాన్ని సార్. ఇకపోయా కిందకి. లేదు సార్. సార్ నేను డైలీ 10 పైసలు వేసే సార్. ఏమిటయ్యా అలా కొదులుతో, సరిగ్గా నిల్చోవయ్యా. సార్ 39 సార్, ఎక్స్పాండ్ చేస్తాను 42 అవుతుంది సార్. సరే సరే 32 రాయండి సార్. ఇంత బాగుంది. నెక్స్ట్ యూఆర్ సెలెక్టెడ్. మీ నాన్న అడిగానని చెప్పు. అలాగే సార్. సెలెక్టెడ్? పేరేమిటి? మురళి సార్. మురళీధర్ డిఎల్. ఓ, డిఎల్ మురళీధర్ నువ్వేనా సార్? ఏమిటి బాడీ సైజ్ 1 ఇంచ్ తక్కువగా ఉంది సార్. అక్కడ చూడకండి సార్, ఇక్కడ చూడండి సార్. ఆయన టేప్ కొంచెం టైట్గా ఉంచారు సార్. పోయిన సంవత్సరం అంగుళాలు తక్కువ ఉన్నారు సార్, ఈ సంవత్సరం 2 అంగుళాలు తక్కువ ఉన్నారు సార్. అది ఎట్టా సార్, 1 సంవత్సరంలో 1 అంగుళం తగ్గుతుంది? డెవలప్ చేశాను సార్, ఇంచేగా సార్, 2-3 కలిపి రాసేయండి సార్, డెవలప్ చేస్తాను సార్. వేళ కొడగా ఉందా సార్? అది కాదు సార్, సార్ గుడ్లు గోళ్ళు తిని మా నాన్న అప్పుల పాలు చేశాను సార్, నిజం సార్. ఇప్పుడు ఇంటికి వెళ్తే అవమానం సార్. సార్ సార్ నేను మోటార్ బైక్ నడుపుతాను సార్, ఖచ్చితంగా తెలుసు సార్, కరాటే తెలుసు సార్, బ్రౌన్ బెల్ట్ సార్, కొద్ది రోజులు బ్లాక్ అయిపోతుంది సార్. సార్ మీరు 10 వేలు ఇస్తారా సార్? లేదు సార్, అసలు ఇంచారనుకోండి, ఒక 30 అడుగుల పైప్ను 5 అనే లోపల ఎక్కేస్తాను సార్. ప్లీజ్ సార్. ఎవడే ప్రాణం తీస్తున్నావు సార్? ప్లీజ్ సార్, డిఎల్ మురళీధర్ సార్. ప్లీజ్ సార్, 2 అంగుళాలు సార్. సార్ ప్లీజ్ సర్లే పోయా సార్. ప్లీజ్ గెట్ అవుట్. నెక్స్ట్. ఏం గారు సెలెక్షన్ అయిందా? అరే పోరా, నాకంటే ముందు గొట్టంగాడు వచ్చాడు, వాడిని చూసి మీ నాన్నను అడిగానని చెప్పు అని సెలెక్టెడ్ అన్నాడు. ఎక్కడ నేను సెలెక్ట్ అయితే వాడికి పనిపోతుందని భయంతో నన్ను ఫిట్ అన్నాడు. అయ్యయ్యో, ఈసారి కూడా పనిపోయిందా? అరే పోతే పనిరా, వీడేంటి మనకు పని ఇచ్చేది, మనమే చేసుకుంటాం. ఏ జీతం ఇస్తేనే పోలీస్ పని చేయాలని చట్టమా? ఒక సమాజ సేవగా చేస్తాను. అవునా? డ్రెస్ ఏం చేస్తావు? డ్రెస్ అద్దెకు తెచ్చుకుంటా. సార్ సార్ పోలీస్ గారు, మిమ్మల్ని సార్ కాస్త ఆగండి సార్, మిమ్మల్ని కాస్త ఆగండి. నేను పోలీస్. ఎలా కనిపెట్టారు? ఏంటి సార్, చేతితో టోపీ పట్టుకున్నారు, డ్రెస్ వేసుకున్నారు, మిమ్మల్ని తెలుసుకోవడం కష్టమా? ఏదైనా హోటల్ పనిచేస్తున్నారా? నన్ను మీరు ఎలా కనిపెట్టారు? చెయ్యి పాసిపోయిన సాంబార్ కంపు కొడుతుంది. సార్ మా హోటల్లో 10 రోజులుగా ఓ గొడవ జరుగుతోంది. హోటల్ అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అదంతా పట్టించుకోకూడదు. ఇలా మీరే అంటే ఎలా సార్? అదే కదా, నేను అనకూడదు. ఏంటి హోటల్ ఏం జరిగింది? ఏంటి చెప్పండి. ఏంటంటే నిన్న మా హోటల్లో మగాడు ఆడవాడు వచ్చి దిగారు సార్. వచ్చినప్పుడు ఆడవాడు సాధారణంగానే వచ్చింది, నిన్న ఉదయం కాఫీ ఇచ్చేటప్పుడు చూస్తే కడుపుతోంది సార్. ఏంటయ్యా ఇది? ఋషుల కాలంలో సజ్జోగర్భం అని అంటారు, కల్లి కాలంలో సజ్జోగర్భం అంటావు నువ్వు. ఒకవేళ ఆ మగాడిని కడుపులో పెట్టి కట్టేసుకుందంటావా? ఏమిటి అంత పెద్ద మగాడా? కష్టం. అది ఇది తిన్న అజ్జన్న వల్ల కడుపు ఉబ్బిందా? కడుపు ఇంత పెద్దది ఉంది సార్, కమల పిల్లల సైజులో ఉన్నట్టుంది సార్. ఆ గర్భంలో ఏదో ఒక మర్మం ఉంది. ఇప్పుడు వాళ్ళకి హోటల్లో ఉన్నారా? అవును, బయలుదేరి బిజీలు ఉన్నారు సార్. బహుశా వాళ్ళు బయలుదేరి సార్. ఇదే కారు సార్, ఇదే కారు సార్. సార్ నేను కనిపెట్టి చెప్పానని ఎవరితో చెప్పకండి సార్. నేను కనిపెట్టినట్టే చెప్పుకోలేనయ్యా, నాతో నువ్వు చెప్పినట్టు ఎవరితో చెప్ప చెప్పను. నువ్వు దిగవయ్యా కిందికి. ఏమయ్యా వాచ్మెన్, నీకు బతుకు మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవడానికి నా బండి దొరికిందా? వాచ్మెన్ లోకేయ్. ఏంటి హంగామా చాలా ఉంది. అయ్యో ఇన్స్పెక్టర్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరది? 2వ పెళ్ళాం, 7 మాసాల గర్భిణి
సడన్ గా పురిటి నొప్పులు వచ్చాయి. డాక్టర్ తంబు దగ్గరికి తీసుకెళ్తున్నా. దిగమను, దిగమా, దిగండి. వారు చెప్తే వెంటనే నువ్వు దిగా. ఐ యామ్ ఇన్స్పెక్టర్ దట్స్ ఆల్. మీరు చెప్పాలి, అది దిగాలి, అదే న్యాయం అంటున్నా. బండిలో పెయిన్ పెయిన్ నడిచావే, ఇప్పుడు అరు. అయ్యో లేనే లేదండి. మరి నిన్న చేసుకున్నావు అంతలోన గర్భమా? కడుపుతూ ఉండగానే చేసుకున్నాను. అది రా ఇష్టం, సొంత వ్యవహారం. ఇవన్నీ కలగడానికి చట్టానికి హక్కు ఉందా? అయ్యో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇలా రామా, ఇలా రా. బాధగారు, బాధగారు. జరిగింది కథ అంటే జరిగింది. ఆవిడ ట్యూన్లు అరుస్తుంది, తాళమే. ఏం సంగతి? కరెక్ట్ గా మాకు పుట్టబోయే బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ గా పుడతాడనుకుంటున్నాను. పిక్చర్ కు 100,000 రూపాయలు తీసుకుంటాను, చూడండి. పాపం చూద్దాం సార్, బిడ్డ పుట్టాక చూడాలి. నువ్వేం చేస్తావా? చేసే దొంగ రవాణా, ఇందులో ప్రెస్టీజ్. ఆహా, ఏమయ్యా కుర్రాడు పర్సలు వచ్చాడా? వరంపురం నుంచి వచ్చింది సార్. సరిగ్గా ఎలా ఉంది? బ్యూటిఫుల్. ఓ ప్యాకెట్ మీరే తీసుకోండి. కంచాయి రవాణా కాక లంచ్ ఇవ్వాలని చూస్తున్నావా? ఇదంతా అపరాధమో దీనికి శిక్ష ఏమిటో తెలుసా నీకు? సార్ దయచేసి నా జీవిత చరిత్ర అంతా వినండి సార్. నాది రాయల్ ఫ్యామిలీ, ఈఎస్ఎల్సీ చదువుకున్న గ్రాడ్యుయేట్ సార్. ఎక్కడికెళ్ళినా పని దొరకలేదు సార్. నా ఇంటి కులదేవం శనేశ్వరుడు సార్. గుళ్ళో చీటీ వేసి చూశాను, సారాయి కద్దామా గంజాయి రావాణా అని. గంజాయికే చీటీ వచ్చింది. దేవుని అనుగ్రహంతో ఈ వ్యాపారం ఆరంభించాను సార్. నువ్వు భలే సెంటిమెంట్ టచ్ చేస్తా. నీకు నేను సరిపోను, పోలీసులు పిలుస్తాను. పోలీస్, పోలీస్! వాళ్ళు ఎందుకు? మీరే ఇన్స్పెక్టర్, మీరే అరెస్ట్ చేసుగా. అది కదా నన్ను పట్టుకోలేవు, తీసే సాక్షి. ఆగో, తప్పించుకోవాలని చూస్తున్నావా? నడు స్టేషన్కి. హలో, విక్కీ స్పీకింగ్. విక్కీ, విక్కీ, డైనమైట్ పెట్టింది ఎవరని పోలీసు వెతుకుతుందా? వెతికే పోలీసుకి ఒక డైనమైట్ పెడితే పోయే, ఏర్పాటు చేద్దాం. ఓకే. హలో ఆనంద్, కాశ్మీర్ నుంచి మందుగుండు సామాన్ పంపించావా? 10 రోజుల్లో వస్తుందా? మన బార్డర్లోకి రాగానే నేను చూసుకుంటాను. లారీ నంబరు, డీటెయిల్స్ అవి కొంచెం చెప్తావా? ఆ చెప్పు. ఓకే బ్రదర్, ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. నేను తీసేను తోడు, నువ్వు రాలేవో చోడు. షబా, ఎంత డబాయించాడో వాడు, దెబ్బతో కడుపు అంతా కరిగిపోయింది. విన్నానులే, ఆడవాళ్ళ కడుపులో గంజాయి దాచిపెట్టావే, నీకు సిగ్గులేదు? ఆడవాళ్ళంటే సెంటిమెంట్గా ఎవరు ఒంటి మీద చెయ్యి వెయ్యారనుకున్నాను సార్. ఆంధ్ర పోలీసులు భరే ఇంటెలిజెంట్. అది డూపు గర్భం తెలిసి అది కూడా కనిపెట్టేశారు. నీ బోటి చవటలు ఆనంద్ లాంటి వాళ్ళకంతా ఆడపిల్లని సప్లై చేయడానికే లాయక్. నీకు నేను లక్షల లక్షల రూపాయలు విలువ చేసే పని అప్పగించాను చూడు. ఓకే సార్, బట్ వన్ థింగ్, 10 మందిలో అగ్నిసాక్షిగా తాళిగట్టిన పెళ్ళాన్ని కొదవు పెట్టి పదవులు పెంచుకుంటున్నారే కొందరు పెద్దవాళ్ళు. వాళ్ళందరికంటే బతకలేని ఆడపిల్లలకి బాట చూపించడంలో ఏమీ తప్పు లేదు సార్. తప్పు లేదు. అవును, ఇన్స్పెక్టర్ ఎవరు, ఏ డివిజన్? వాడు కూడా ఫ్రాడ్. వాళ్ళ బాబు పోలీస్ ఒట్ట, కొడుక్కి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయాలని ఆశ. ఇన్స్పెక్టర్ డ్రెస్ లో నాకే మస్కా కొట్టాడు. ఇప్పుడు వాడి ఆనవాళ్ళు చెప్పగలవా? ఓ ఎస్, యుక్త వయసు, మంచి బాడీ, గుట్లగుబలాంటి కళ్ళు, ఎక్సర్సైజ్ బాడీ. ఇదేమో 42, నడుము 28, అండర్ అండర్ అంతా ఆనంద్తో చెప్పు. ఒరే, వాడి కాళ్ళు చేతులు విరగొట్టండిరా. సూపర్. సరే సార్. ఏంటి సార్ సంగతి, ఏం కావాలి? అయ్యగారు పెద్ద వీరులని మేము విన్నాం, మెచ్చుకుని వెళ్ళాలని వచ్చాం. అది నిజమే అనుకోండి, కానీ అదేం పెద్ద ఘనకార్యం కాదు, ఇంకా చాలా ఉంది. రండి కూర్చోండి. గవర్నమెంట్ని, పోలీసుల్ని అయ్యగారే కాపాడారని చెప్పుకుంటున్నాం. అయ్యగారిని ఊరికే చూసుకోవాలని వచ్చాం. రే, ఏకీలు కాకీలు తీసేయండి రా. Thank you.
నా ప్రత్యక్ష దైవాలు తమరే సార్. మీలాగానే నేను పోలీసు అధికారిని కావాలి. మీరు సాధించిందంతా నేను సాధించాలి. ఐఎమ్ సారీ, నాకు ఇవేమి సరిగ్గా చేయడం తెలియదు. సారీ. మీరే తల్లి తండ్రి, మీరే నా తోడు నీడ, మీరే గురువులు, మీరే లఘువులు అయ్యా. అందుకని మీరు ఎప్పుడు నాతో ఉండి కాపాడుతూ ఉండాలి స్వామి. దొంగ విధవలు ఎప్పుడు తప్పించుకోలేకుండా నాకు దొరికిపోతూ ఉండాలన్నమాట. అంటే నేను ఎప్పుడు స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండకుండా అదే లంచం ఇవ్వకుండా తనానికి దూరంగా అయ్యూ లంచం ఏమీ తీసుకోకుండా మీలాగా ఉత్తముడిగా ఉండాలి. ఏ ఉమా, మీకు వచ్చినట్లే అవార్డులు నాకు రావాలి. వీరచక్ర పరమ వీరచక్ర లాంటి అవార్డులు అండి బాబు. నోటిలో ఎప్పుడు అసత్యం ఆడకుండా ముందు ఉమా నోరు ముయ్యాలి. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఓనీ పాపం కదా ఊరుకుంటే పొద్దున్న ఏమిటే నీ న్యూసెన్స్? పవిత్రంగా భర్త పూజ చేస్తున్నా, తెలియట్లా? నీ పుట్టినరోజుకు పూలు తీసుకొచ్చివలా పాపా? ఏదో లారీ పూలు తెచ్చిపెట్టినట్టు మాట్లాడతావే. ఒకే ఒక పువ్వు కదా, అది ఎందుకని ఎత్తిపడతావు? ఏంటి మేడం మీద నుంచోబెట్టి పరువు తీస్తున్నావు? చూడు అమ్మా, చెప్తున్నాను, బహుమతి అనేది ఇచ్చే వస్తువులో లేదు, ఇచ్చేవాడి మనసులో ఉంది. ఇదంతా అర్థం కావాలంటే ఒక పోలీస్ అయినా కావాలి, లేకపోతే నాలాగా నీలాగంటే బుద్ధి. అయ్యా సరే సరే, కిందకు వెళ్ళి ఈ తడితో వాళ్ళు తీసేసి వీధి చివరిలో వెళ్ళించు, నేను వస్తాను. ట్రస్ట్ లేదు అప్పో. నీకేం పిలుస్తావు? రమ్మన్న చోటు కింద పరిగెత్తుకు రావాలి, నాకు మరేం పని లేదు పాపా. నీకు కాకి డ్రెస్కి రాసలేదయ్యా. ఏంటన్నా? ఏదో మనసులో కొనుక్కున్నా. ఏదో కాకి డ్రెస్ అని నువ్వు కొనగా నాకు వినిపించింది. అదేనయ్యా, కాకి డ్రెస్ కావాలి, మా నాన్న కొండలేదని బాధపడ్డావు కదా,
నీ కొలతలకి ఒక కాకి డ్రెస్ రెడీ చేయమన్నాను. అది వెళ్ళి తీసుకొద్దాం అని చెప్తుంటే మోహన్ చూడు రా పోదా. రండి సార్ రండి మేడం. పోయిన వారం ఒక డ్రెస్ ఆర్డర్ ఇచ్చాను. కొంచెం ఉండండి. అమ్మా వీళ్ళ దగ్గర ఇచ్చావే కరెక్ట్గా కుడతారా? బయట ఎంక్వైరీ చేసావా? ఓయ్ ఐజీ 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 కూడా ఇక్కడే కుట్టించుకుంటారని చెప్పబోయాను. ఓహో ఐజీ టైలరా? అప్పుడు గొప్ప టైలర్ సందేహం అక్కర్లేదు. ఏంటి ఐజీ టైలర్ అంటే? ఐజీ మీ డ్రెస్ రెడీ అమ్మా. నీ డ్రెస్సా? మరి నాకు డ్రెస్ కుట్టించలేదా? నీకేనయ్యా నసపెట్టక. ఎంతైంది? సార్ ఈ దొంగలను పట్టుకోవడానికి వెళ్తానా? అప్పుడు ఈ చోటంతా టైట్గా ఉండకూడదు, చిరిగిపోతుంది. ఈ కాల్తో చూడండి, వాళ్ళని తన్నాలంటే ఉండు, డబ్బులు ఇస్తున్నాం కదా అడగాలి, అంతా కరెక్ట్గా ఉండాలి. లైట్గా ఇక్కడ పట్టుకోకూడదు. తర్వాత ఈ రోపు డిజిల్ ఉన్నాయి సార్, కరెక్ట్గా కదా ఉన్నాయి. ఇందుకైనా ఒకసారి చూస్తాను. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ సార్? అదిగో ఆ పక్కన ఉంది. సార్ ఇక్కడంతా వైర్లు ఫ్యూజెస్. ఇది కాదు అక్కడ ఉంది. ఓ అదే ఏంట్రా డ్రెస్సింగ్ రూమ్ చిన్నదిగా ఉందని చూస్తున్నా. అయ్యగారు ఏ స్టేషన్లో? రైల్వే స్టేషన్లో. ఉమా ఓ రైల్వే పోలీసా? ఉమా ఫస్ట్ టైం ఈ డ్రెస్ వేసుకుంటున్నాను, నువ్వు వచ్చి చూడాలి. నువ్వు డ్రెస్ చేసుకునే కదలండి. ఆమె ఎమోషనల్ టైప్. లేడీస్ జెంట్స్ పోయి డ్రెస్ మార్చుకుంటా. ఎవరది? ఏమిటి డాక్టర్రా? పోల్చే. ఏమిటి? అంతా సరిగ్గానే ఉంది, కరెక్ట్గా ఉంది. ఇటు తిరగవయ్యా. తిరగను, కుదరదు, వచ్చిన ప్రాబ్లం. ఎందుకు? జిప్ పట్టం లేదు. అన్ని బటన్స్ ఏగా ఉన్నాయి జిప్. సరే నీ దగ్గర పిన్ ఉంటే దాంతో అడ్జస్ట్ చేసుకుంటాను. కొత్త ప్యాంటుకి పిన్ పెడితే చూసే వాళ్ళతో నవ్వరా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పిన్ పెట్టుకోకుండా నవ్వుతారు. సరే ఇటు పక్క తిరుగు. లాభం లేదు, పైకి చూడు. నేను చూస్తాగా నువ్వు తిరుగు, అలా పైకి చూడు. అయ్యో భయ్, జిప్ వేసింది ఎవరు వేసింది? ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారు? నువ్వు భలే జానవి. నెక్స్ట్ టైం ఇటువంటి చెక్ వస్తే నేనే పిలుస్తాను. అయ్యో కర్మ కర్మ. అమ్మా ఏంటన్నావు ఈ రూమ్లో? ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు అని. అయ్యో అలా సూటిగా చూడకయ్యా. ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. ఇలా చూడు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. అయ్యో పట్టుకుంటావా? వద్దయ్యా, ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. కౌగిలించుకుంటావా? వద్దయ్యా. అయ్యో ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. తర్వాత నాకు కలలు కూడా వస్తాయి. వెల్కమ్. కొత్త లోకం.
పూలు బుగ్గల సిగ్గులలు తోలికి తొలి ఊహల చాటున కొంటే పలుకులనే పలికే ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. తప్పకుండా తప్పకండి. ఎవరు ఇన్స్పెక్టర్ వస్తున్నారు? ఓ నేనే. కూడా ఉన్నావిడ ఆయన భార్య. ఏంటన్నా ఇక్కడికి వచ్చి ఒకటి పోట్లాట మరింకేంటి? అవును, అతని మీద అలా దబాయిస్తావి? భార్య అంటే మాత్రం తప్ప. సరే, తాళి కట్టకుండా ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చాను. నా ఎదురుకుండా పడలా అంటాడు. కాస్త అవతలకు పోయేవాడే లవ్ బర్డ్స్ అని అంటాడు. లవ్ బర్డ్స్ అనుకుంటారు. స్వామి దేవుడా, నాకు అతి తొందరలో పోలీసు ఉద్యోగం రావాలి. పోలీసు ఉద్యోగం దొరికిన కొద్ది రోజుల్లోనే నేను ఐజీని కావాలి. అంతే స్వామి? ఇంతే కోరుకున్నావా? పోలీసుగా చేరిన వెంటనే ఎవడైనా ఐజీ అవుతాడా? ఇంతకు మించి నేనేం కోరుకునేది? ఏ నా గురించి? నీ గురించా? ఇదంతా మనం భగవంతుని ఎట్టా వేడుకుంటాం. మరి నువ్వు నన్ను లవ్ చేయడం లేదా? పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా? నువ్వు నేను దంపతులుగా కలకాలం విడిపోకుండా ఉండాలని అనుకోవడం లేదా? ఇదంతా దేవుణ్ణి అడగడం మర్చిపోయావా? పెన్షన్ తీసుకుని మా నాన్న కూడా సొంత డబ్బుతో నాకు పోలీస్ చేసుకునేది. కానీ నువ్వెంతో ఆశపడి సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ డ్రెస్లో నన్ను నిలబెట్టావు. దీనికి లవ్ మాత్రమే కారణమా?
కాదు. నా లక్ష్యం కోసం నువ్వు నాతో సహకరించావు. నిన్ను నేను మర్చిపోతాను. సర్వాభీష్ట సిద్ధిరస్తు. హారతి కళ్ళు అద్దుకోండి. భార్య ముందుగా దక్షిణ వేయకూడదు, భర్త వెయ్యాలి. అది న్యాయం. ఇలా చూడు, మనలందరూ భార్య భర్తలనే అనుకుంటున్నారు. దైవ సన్నిధానంలో ఇటువంటి వరం దొరికిందంటే ఇంకా నాకే భాగ్యం అక్కర్లేదు. మనసులో ముద్రపడిన నిన్ను ఈ జన్మలో మాత్రమే కాదు, ఏ జన్మలోనూ ఎవ్వరూ విడదీయలేరు. ఉమా, నన్ను రొమాంటిక్ మూడ్ తీసుకురావద్దు. తర్వాత నిన్ను గురించి నా ఫీలింగ్స్ అంతా నేను చెప్పి ఏడ్ చేస్తాను, అప్పుడు యూనిఫామ్ తడిసిపోతుంది. ఎప్పుడు వెళ కొడాలి. జనా సార్, నాటు బాంబుల కోసం విదేశాల నుంచి వచ్చిన మందుగుండుని ఎరువులు ముట్టల్లా సంచుల్లో ప్యాక్ చేయమని చెప్పానే, చేశావా? చేశాను సార్. లారీ తీసుకుని తినగా మహాబలిపురం రోడ్లో వెళ్ళి 5 మైళ్ళ రైలు దగ్గర ఆపు. ఎస్ సార్. దారిలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలో నాకు తెలుసు సార్. బయలుదేరు. టోల్గేట్ దగ్గర పోలీసులు ఉన్నారు సార్. ప్రసీడ్. పోలీసు వాళ్ళు వెంటాడుతూ వస్తున్నారు సార్. ఏవడ్డు వచ్చి నా ప్రాణాలతో వదలదు.
కంగ్రాచులేషన్ సార్. మన డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఎందరో ఎన్నో సాధించారు సార్, కానీ ఈ విధంగా మీలా సాధించిన వారు ఎవరూ లేరు సార్. దిస్ ఈస్ నథింగ్ సార్. ఆఫ్టర్ ఆల్ మంచి నెల ప్రయాణం. మన వాళ్ళనిందరినో వాళ్ళంతం చేశారు, కానీ మీరు యుక్తిగా సాహసంతో వాళ్ళు ఎదిరించారు సార్. ఎమోషన్ సార్. ట్రైన్ బోట్ లారీ బలదురు. ఇంతవరకు మిమ్మల్ని చూడలేదే, ఏ స్టేషన్ ఇన్స్పెక్టర్? ఆ స్టేషనే సార్, ఇంకా తెలియట్లేదు. ఏమిటి? ఏమనుకోకండి, నేను ఇన్స్పెక్టర్నే కాదు సార్. అన్నదే పదే పదే అంటున్నావే, నువ్వు పెద్ద రిస్క్ తీసుకుని అద్భుతమైన కార్యాన్ని సాధించినా కూడా నా దృష్టిలో మాత్రం నువ్వు చేసింది అబ్సల్యూట్లీ రౌడీతనం. సార్, రౌడీతనం మీరు అనకూడదు సార్. రౌడీ అంటే చారలు బలిను, తర్వాత మొహం మీద ఘాట్లు అన్నీ ఉంటాయి సార్. నేను ఆ విధంగా లేను కదా సార్. వెల్, కాకి డ్రెస్ వేసుకున్న నన్ను చూసి మీరే రౌడీ కేడీ అని అంటే అన్యాయం సార్. నాన్సెన్స్. సార్ల బనీని వేసుకోకుండా కాకి డ్రెస్ వేసుకుని పోలీసు వేషంలో ఒక పెద్ద మోసం ప్లాన్ చేసావు. యూనిఫామ్ వేసుకోవడానికి నీకు హక్కే ఉంది. నువ్వెవరు మ్యాన్? పోలీసా? సార్, ఒట్టి పోలీసుని కాదు సార్, ఐజీ సార్. వాట్? ఐజీయా సార్? ఐజీ అంటే ఇన్నోసెంట్ జెంటల్మెన్. షట్ అప్. ఒక ఇన్నోసెంట్ యూనిఫామ్ వేసుకుని ఇలా మోసగిస్తాడా సార్? ఇలా మళ్ళీ మళ్ళీ మోసగాడు ఇంపోస్టర్ అని నన్ను ఇలా అనడం బాగాలేదు సార్. ప్రాణాలకు తెగించి నేను మహత్కారం చేసుకొస్తే దాన్ని మెచ్చుకోకుండా మీరు ఏంటి మేనే ఏడుస్తావు? ఎందుకని? నేను ఏడవలేదు సార్. యూనిఫామ్లో ఉంటే నేను స్లాడను సార్. మరి కాకి డ్రెస్ వేసుకోవడం తమాషాగా ఉందా సార్? ఎంత మాత్రం కనుక సార్. మనసులో ఒక మహాలక్ష్యంతో గాంధీ కజ్జర కట్టుకుని దేశానికి స్వాతంత్రం సంపాదించిన విధంగా నేను కాకి డ్రెస్ వేసుకుని మహామహాకార్యాలు సాధించాలని మనసారి ఆశిస్తున్నాను సార్. నన్ను మీరు క్రిమినల్ గిమినల్ అని తేలిగా మాట్లాడుతున్నారు సార్. మిమ్మల్ని ఎవరన్నా ఆ విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారు సార్? నవ్వే సార్. ఓకే, నువ్వు ఇప్పుడు పోలీసుల్లో చేరాలంతేగా? ఒట్టి పోలీస్ కాదు సార్, మీకంటే ఓ మెట్టు పైన ఐజీ కావాలి సార్. ఐజీ అవ్వాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. మందుగుండు తీసుకొచ్చిన లారీ మండిపోయిందా? ఎస్ సార్, లారీ మండిపోయింది. ఏ విషయం తెలియలేదు. అలాగా, దాని చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేయండి. మిగతాది నేను చూస్తాను. అయ్యో, మందుగుండు వచ్చేసాడు. ఏమిటే జలగడాలి ఇక్కడ? లేచి రూమ్కు పోండి. వారికి ఆడవాళ్ళంటే పడది, పోండి. సార్, నేను చెప్పింది కరెక్టేగా? బ్లూ బెల్ ఫాలో మీ. దెన్ ఆనంద్, చేసే బిజినెస్లో సీరియస్నెస్ లేకుండా ఏమిటి పిచ్చి వేషాలు? బ్రెయిన్ పనిచేయడానికి ఇదొక బ్యాటరీ ఛార్జ్. నీకు తెలియదు, నాకు తెలుసు. సరే, విషయానికి రా విక్కీ. నీ ప్లాన్ ప్రకారం మందుగుండుతో ఒక లారీ పంపించామే, ఇప్పుడు దాని పరిస్థితి ఏమైందో నీకు తెలుసా? ఒక డూప్లికేట్ పోలీస్ వాడు ఆ లారీని పట్టేశాడు, డిపార్ట్మెంట్కి అప్పగించాడు. ఇప్పుడు ఆ లారీ పోలీస్ గొడవంలో ఉంది. ఇది నీకు ముందే ఎలా తెలుసు? నీది యాక్షన్ బ్రెయిన్, నాది అడ్వాన్స్ బ్రెయిన్. అవును, కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడుతున్నావే. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఇది మన కంపెనీకి చెందిన లారీ అని కనిపెట్టేశారంటే? యువర్ ఎ ఫూల్ విక్కీ. సైంటిస్టుల సమావేశంలో మనం డైమెట్ పెట్టామే, అప్పుడు మనల్ని ఎవరు కనిపెట్టారు? యూసీ ఆనంద్, దిస్ ఈజ్ లారీ. దీనికి ఆర్సీ బుక్ ఉంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. అవన్నీ పోలీసులకు దొరికిపోతే? విక్కీ, లారీయే లేదు. అది గొడవకు వెళ్ళి చేరలేదు. వాచ్, లారీ క్లోజ్. నేను పెట్టిన టైం బాంబుతో లారీ గోవింద్ షేర్ తెలియకుండా రూయిన్ అయింది. ఏమంటున్నా? అనుకున్న టైంకి వెళ్ళవలసిన చోటికి మన సరుకు వెళ్ళి చేరలేదంటే దారిలో ఏదో అపాయం వచ్చిందని ఆల్రెడీ ఆ లారీలో నేను టైం బాంబు పెట్టాను. పోలీస్కి ఇనుప్రేకులే దొరుకుతాయి, మన గురించి ఏ చాడా తెలియదు. ఏం సూపర్ బ్రెయిన్ బ్రదర్ నీది. కానీ ఆ డూప్లికేట్ పోలీసు వాడు మనకు తలనొప్పిగా ఉన్నాడే. తలనొప్పి అయితే వాడి తల. దట్స్ ఆల్. ఓకే పార్ట్నర్, థ్యాంక్స్ అలాచ్. వాడిని నేను చూసుకుంటాను, ఇట్స్ నాట్ ది ప్రాబ్లం. బ్యాచ్ ఈ పిల్లల లిస్టు తగ్గించి పెర్మనెంట్గా ఒకతను సెటిల్ చేసుకుంటే హాయిగా అవుతుంది. వల వేశాను, చిలకే వల్ల పడ. ఆల్ ద బెస్ట్. ఏమైనా ఈ చిలకను పట్టేశారు. ఎక్స్క్యూజ్ మీ, మీ హెల్ప్ కోసం ఈ లెటర్ తీసుకొచ్చాను. నా కోసం పడే శ్రమ వయసు మళ్ళీ వారికి ఎవరికైనా చేయొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మేడం, వీరు మీకు హెల్ప్ చేస్తారు. మీకే బుక్ కావాలో వీరే తీసిస్తారు. సమాజ సేవ. కమ్ ఆన్ సన్. విచ్ బుక్ యూ వాంట్ గానీ? నా కారు ఉంది, దాన్ని డ్రాప్ చేస్తాను.
నా కాళ్ళు ఉన్నాయి, నేను నడిచే వెళ్తాను. జామిట్, నిన్నే వదిలిపెట్టాను. ఫైన్ పెయింటింగ్, ఎంత బాగుందో చూసావా? మగాడంటే ఇలా ఉండాలి. మేడం, ఎవరిది? ఆయన, అదిగో ఒరిజినలే వస్తున్నారు. మీరేనే? అవునే. సార్, ఈ బాడీ కట్ మీకు ఎలా వచ్చింది? నాయుడు హాల్లో కొన్నా, కొంచెం పోతారా వదలకి? సరైన ముక్కోపిలో ఉన్నారే. చెయ్యి వేసింది కాకుండా మళ్ళీ తిట్టం ఒకటి, అంత నీ వల్లే వచ్చింది. నవ్వు ఒకటి, నేనే దొరికిన మాటలుగా దీన్ని తీసి అవతల పడి. నేకెడ్ గానే ఒకటి వేసాను చూస్తావా? నేకెడ్ గా బాత్రూమ్ లో కూడా దొరేవా? ఎంత బాగా వేసానో వచ్చి చూడు. వద్దు. అయ్యో, వచ్చి చూడంటుంటే. సరే సరే, అరవద్దు రా. అవును, నేనే ఈ ఫోటో నెగటివ్ లన్నీ కాల్ చేశాను. ఈ పెయింటింగ్ ఎట్టా? నీ ఇమేజ్ నా మనసులో బాగా ముద్రపడింది. అప్పుడు జరిగిందంతా తలుచుకున్నాను, వేశాను. ఏంటి? ఏం లేదు, ఇవన్నీ ఎందుకు వేశావు అనే. ఇదేమిటి, నువ్వు నేను ఏ ఏ పోజుల్లో ఎప్పుడెప్పుడు కలుసుకున్నామో అవన్నీ బ్రహ్మాండంగా పెంచేయగలను. థ్యాంక్ యూ హెవెన్, మనకు పెళ్లి కాలేదు. లేదంటే ఏమేం పెయింటింగ్స్ ఇక్కడ ఉండేవో. చెలి, నా బ్యూటీ నచ్చలి, ఈ విధంగా పబ్లిక్ గా నా పరువుతీయక తల్లి. ఎక్స్ట్రా ఆర్డినర్లీ ఐజీ కాబోయేవాడిని అనుపాపనలు చేస్తావా? కావాలంటే చూసుకో, జరగ తప్పదు. నేను పెద్ద ఆఫీస్ ఉన్నాయి, ఐజీగా ఉన్నప్పుడు ఇవన్నీ బ్యాడ్ మ్యాగజైన్స్ లో వేసి నా పరువు తీసి పారేస్తారు. ఏ, నీకు డీసెంట్ గా ఒక డిగ్నిఫైడ్ గా పెయింటింగ్ వేయడం రాదా? ఎవరిని చూసి ఆ క్వశ్చన్ వేశావు? రానాతో. ఇంకోటి, అయ్యయ్యో, నాకు తెలియని ఐజీ, కొత్త ఐజీ, కర్పూరం ఉందా? చేతిలోనే వెలిగించి హారతి వలన ఉపలాటంగా ఉంది. ఎవరైతే నాకు తెలియకుండా అదే చూస్తున్నాను కదా, ఎవరబ్బా ఈ ఐజీ? నువ్వేనయ్యా? నేనా? అదే ముక్కు, అదే కళ్ళు, అదే ఇది. అబ్బా, నీ లైఫ్ లోనే నువ్వు చేసిన మొదటి మంచి పని ఇది. అబ్బా, ఎంత అందంగా ఉంది. అయ్యో, నీకే నాక? అవును. ఏమ్మా, నిజమే? నాకేనా? అయ్యో, నీకే. మోహన్ చూడు, ఎంతో ఆశగా పెయింట్ చేశాను, పోలీస్ పెయింట్ అని చెప్పిన వెంటనే తీసుకుపోయాడు. ఈతగా నిన్న మీ నేను. దారి తప్పొచ్చారా? దారి వెతుక్కుంటూ వచ్చాను. అవును, ఇప్పుడు వెళ్ళాడే, అతను మోడల్ గా నుంచునేవాడా? నేనెవరిని మోడల్ గా నిలబెట్టి పెంచేయను, మనసులో నిలిచిన వారినే వేస్తాను. ఓహో, అప్పుడు ఎతనైనా మీ మనసులో వ్యక్తి? ఇట్స్ నైస్. థ్యాంక్ యూ. ఇక్కడున్న పెయింటింగ్స్ అన్ని అమ్మకానికేగా? ఇక్కడున్న పెయింటింగ్స్ అమ్మకానికి కాదు, నాట్ ఫర్ సేల్ అని రాసింది చూడలేదా? వాట్ డు యు మీన్? ఎగ్జిబిషన్ లో పెట్టి అమ్మకానికి కాదంటే ఏమిటి అర్థం? ఈ చిత్రాలని ప్రదర్శన కోసం పెట్టేవే తప్ప కొనడానికి కాదు. కొట్టు పెడితే అమ్ముతారని దాని అర్థం? మార్కెట్ లోనే కొట్లు పెడతారు, ఇది మార్కెట్ కాదు, కోవెల. ఏయ్, ఏంట్రా పెద్ద పేపర్ చదివి దేశం గురించి తెలుసుకుంటున్నావా? కాదే, మన పరిస్థితి చూస్తున్నాను. మన పరిస్థితి? సరే, ఏం రాశారు? ఏం గిరే, నీవు రాసేయండి గిరే. అనుకోని వారితో ఒక మీటింగ్ ఉందని రాసింది. అది ఎవరితో అనుకోని మీటింగ్? మీరేగా మురళి, మిమ్మల్ని ఎక్కడిని వెతకను? ఏంటి? డిఐజీ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. డిఐజీ? ఎక్కడ జీప్ వచ్చిందా? కారు ఉంది, పదండి. కారా? ఓహో, జీప్ లో వస్తే అంత గౌరవంగా ఉండదని కారు ఏర్పాటు చేశారు అనుకుంటా. అవునా, కారు అయితే షాక్ గా ఉంటది. పోరా నన్నా. మరి నన్నా, ముగ్గురు మనుషులు వెళ్తే మంచిది కాదు, శుభకార్యం. నువ్వు అయితే నో మనీ. ఇదే డేజీ కారా? అవును, ఇందులోనే తీసుకురమ్మన్నారు. తమరు, నాకు నాటకం ఉంది. కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సరే, మరి నేను. డ్రైవర్, జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరే, ఉంటాను. Thank you.
గారి బంగ్లానా? ఇంత బ్రహ్మాండమైన బంగ్లా పెట్టుకుని ఆయన ఎందుకు పోలీసు ఉద్యోగం చేయాలి? ఇది అద్దెకిచ్చే సంపాదించుకోవచ్చే. దేశభక్తి కర్తవ్య దీక్ష. మెట్లెక్కి పైకి రండి. డిడ్ యు సే సంథింగ్? లేదు. టీఏజీనా? మనం మాట్లాడేదంతా వినిపిస్తుందా? పర్వాలేదు, మంచిగానే కదా మాట్లాడుకుందాం. డిఏజీ మాట్లాడితే మేడం నుంచి కింద వరకు వినిపిస్తుంది. అంత గంభీరమైన గొంతు అయింది. కానీ గొంతు కాస్త బొంగురమైనట్టుంది. గొంట్లో ఏమైనా బాగలేదా? ఏంటి, ఏమి మాట్లాడలేదు మీరు? మైండ్ యువర్ హెడ్. మీ ఇంట్లో మీరు చెప్తున్నాను చూడండి. వెల్కమ్ మిస్టర్ మురళి. ఏమండి, డిఏజీ కదా నన్ను తీసుకురామన్నారు నాతో అన్నారు? డిఏజీ కాదు, నేనే. నేనంటే? బతకడం తెలియని కాలంలో బతుకు తెరువు తెలిసిన వాళ్ళం. టూకీగా చెప్పాలి అంటే దొంగ రవాణాదారులు, స్మగ్లర్స్. కూర్చొని మాట్లాడుకుందామా? వద్దు, నా బట్టలు మురికిపోతాయి. సోఫా క్లీన్గానే ఉంది, యూ కెన్ సిట్ హియర్. మీ బిజినెస్ క్లీన్గా లేదే, ఐ కాంట్ సిట్ హియర్. అది డిఐజీ రమ్మన్నారని నన్ను ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చారు? ఒక సానుభూతి. పోలీస్ అధికారి కాకుండానే మా బిజినెస్ మట్టిపాలు చేశావే, అదే ఆ లారీ విషయమే. అందుకు సర్కార్ వారు నీకు సన్మానం చేశారా, లేక శభాష్ బేటా అని పోలీస్ శాఖలో చేర్చుకున్నారా, ఏం చేశారని? నువ్వెంత గొప్ప సమర్థుడివి, నీ సామర్థ్యానంతా వేస్ట్ చేస్తున్నావే. ఇప్పుడు అదే సామర్థ్యాన్ని గవర్నమెంట్లో కాకుండా ఇక్కడ యూజ్ చేసావని పెట్టుకో. జరిగేదే వేరు, పోలీసు వాళ్ళు అలా తేలిగ్గా చూస్తావా? సంస్థానానికే నిన్ను రాజాని చేసేవాళ్ళం. అర్థమైందా? ఇట్స్ వెరీ గుడ్. దేశానికి ద్రోహం చేయరాని నాజుగ్గా అంటున్నావు కదా. తెలుసుకున్నావే. ఐ విల్ నాట్ బి ఎ ట్రైటర్ మ్యాన్. నా ముక్తాతల కాలం నుంచి నా శరీరంలో పోలీసు రక్తం ప్రవహిస్తుంది. ఆత్మాభిమానం, దేశభక్తి నా లక్ష్యం. ఎంగిలి కూడా తినడానికి కుక్కను కాదు, నేను మనిషిని. ఈ రోజు కాకుండా ఏనాటికైనా నేను పోలీస్ ఫోర్సులో చేరతాను. దాన్ ఐ విల్ హ్యావ్ టు మీట్ యు. డావిడ్, వాడు నోటుకొచ్చినట్లు మాట్లాడితే మీరు ఊరుకుంటారండి సార్. ఒక్క మాట చెప్పండి, వాడిని షూట్ చేసేస్తాను. అరే 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 అరే, మరీ అంత తొందరగా వాడి సంగతి తేల్చేయకూడదు. వల వేసి ఉంచు, పడే టైంలో పడతాడు. అన్నా, ఈ ఇంటర్వ్యూలో నేను తప్పకుండా సెలెక్ట్ కావాలి. నాతో సవాల్ చేసిన దొంగ వేసాలందరికీ అతి త్వరగా ఇన్స్పెక్టర్ అయి వాళ్ళ ఆటకు మంగళహారతి పాడాలి. అందుకు మీరంతా ఆశీర్వాదం చేయాలి. ఆహా, ఎంత ఆశ్చర్యం! కలియుగంలో ఈ విధంగా జరగదు అని అంటారే, జరిగిందే. నీ పని అనేది నా నమ్మకం నువ్వు వమ్ము చేసావే. నేనెంత ఆశగా ఇన్స్పెక్టర్ కావాలని వేడుకుంటున్నాను, నువ్వు కొంచెం కూడా అర్థం లేకుండా వేళకొండ చేసి పరిస్థితి. వెళ్ళే ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ కావాలి, పోలీస్ ఇన్స్పెక్టర్ కావాలని నాకు మాత్రం ఆశగా లేదా? చచ్చ, ఊరికే అన్నాను. నాకు మొట్టమొదట కాకి డ్రెస్ వేసి ఆశ తీర్చింది నువ్వు కదా, అది నేను మర్చిపోతాను. నాకు పోలీసు ఉద్యోగం దొరకగానే, నా భుజం మీద రెండు స్టార్స్ రాగానే నీ మెళ్ళో తాళి కట్టేస్తాను. సో యూ విష్ మీ ద బెస్ట్. విష్ చేయవలసింది నేను కాదు, దైవం. నువ్వు వెళ్ళి ఆఫీసర్ని మీటేరా, నేను వెళ్ళి దేవుడిని ప్రార్థించేస్తాను. నేను అడిగానని చెప్పు. అయ్యో దేవుడు, సారీ. తలుపు తెరవగానే లోనికి రావచ్చా అని అడిగి లోపలికి వెళ్ళాలి. సరే, ప్రశ్నలు అడిగితే బదులు చెప్పచ్చా అని అడిగి చెప్పాలి. సరే. తర్వాత ఎవరండి? సారీ. మే కమిన్ సార్. Thank you.
ఇంటర్వ్యూ కొట్టారు. నన్న తిడతా వింటురా. మరేంట్రా, వినాయకుడు అనే వస్తాను అంత సక్రమంగా జరుగుతున్నాను అన్నావు, ఏ వలగాడు జరగలేదు. నాకు నువ్వు టెంకాయ కొట్టలేదుగా. టెంకాయ నెత్తిన కొట్ట. అయ్యో పోలీస్ అట పోలీస్. దీనికి పోస్టర్ వేరే కొట్టించి అంటించారు. క్షమించు గురు. ఏడా అంతే, మనసు మాదిరిగా ఉన్నందువల్ల ఇటువంటి పనులను చేస్తున్నా. నేను మీలాగనే డ్రెస్ అది వేసుకుని న్యాయాన్ని కాపాడాలని అసలు అనుకున్నా, కానీ గోడ కొట్టిన బంతిలో పోలీసు వాళ్ళు పని లేదని తరితర కొడుతున్నారు. నా గుండెలో నిప్పు రగులుతోంది గురు. ఎళ్ళు పోస్తే ఆడుతుంది, క్షమించుకో. కుదురుగా కూర్చోరా బుజే. రాను రాను, నీ బరువు మేయడం కూడా కష్టంగా ఉంది. అవును, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఇక్కడేంటి, అచ్చల కోసం వస్తారు, ఎందుకే వచ్చా? మందా నీకా, నీకెందుకు అయ్యా చండాలో? ఏంటి చండాలం గిండాలంటావు? విరక్తి కలిగితే ఒకటి సన్యాసం పుచ్చుకుంటారు, లేదా సారాయి పుచ్చుకుంటారు. నేను సారాయిన నమ్ముకు వచ్చాను, నీకు వ్యాపారం రానే. సరే సరే, ఎంత కావాలా? ఎంత కావాలా మనకి? అరే మిల్లికి వెళ్ళి నర్సింగ్ చేస్తానంటారా? ఓ లీటర్ పట్టరాపో. లీటరా? లీటర్ అంటే ఎంతో తెలుసా? తెలుసు, 1000 మిల్లీలీటర్ కదా. అవలై పెట్టరా. అయ్యో, ఈ దుఃఖంలో కూడా నువ్వు నాతో ఉండడం ఒక చిన్న సంతోషం రా నాకు. నువ్వు ఏమేం తంటాలు పడుతున్నావు? ఇప్పుడేగా ఆరంభం, ఇక పోని పోని తెలుసుకుంటావు నువ్వు మన తడాకా ఏమిటో. అవునా, నాకు చిన్న సందేహం. ఏంట్రా? నువ్వు 1000 మిల్లీలు కొడితే తట్టుకుంటావా? కష్టమా? రాని చూద్దాం. ఎందయ్యా, ఇది 250, ఇది 750. ఏంట్రా బాటిల్ పట్టుకొచ్చేసింది? నువ్వే కదా అడిగా 1000 మిల్లీలు కావాలని, అందుకే తీసుకొచ్చిండండి. సరే కొట్టేస్తా. అయ్యయ్యో, ఇది సర్బత్ కాదయ్యా, సారాయి బర్ర నెగ్గుద్ది. సరే అందుకే తాగుతున్నా. సీతాలు సరుకు ఖాకు సరుకు, అప్ప ఒళ్ళంతా ఎక్కింది కిక్కు నాకు. అప్ప సీతాలు సరుకు ఖాకు సరుకు, అరే ఒళ్ళంతా ఎక్కింది కిక్కు నాకు. నిబిసిరేని చిల్లరా, ఆ చుక్కేసే ముందరా. నిబిసిరేని చిల్లరా, చుక్కేసే ముందరా. లోకమంతా చేతిలోన ఉంది చూడు సోదరా. సీతాలు సరుకు ఖాకు సరుకు, అప్ప ఒళ్ళంతా ఎక్కింది కిక్కు నాకు. ఎక్కింది కక్కు మాకు.
తాగి రౌడీతనం చేస్తే పోలీసు ఊరుకుంటుంది అనుకున్నావా? ఆగక్కడ. ఓయ్ నీ రౌడీనా? రౌడీనైతే ఈసారి పోలీసులు చూడగానే భయంతో పారిపోయాయ్యా. నిన్ను వీరుణ్ణి. ఏ మ్యాన్, ఒకటి తెలుసుకో, గుండెలోని ధైర్యాన్ని కొలుచుకోవాలి. ఇంచు లెక్కల్లో బాడీని కొలిచి చెత్త పేటీ వేధవులందరికీ ఉద్యోగాలు ఇచ్చావు కదా. ఏంటయ్యా నువ్వు డీఐజీ? నీకు టోపీ, స్టార్స్, యూనిఫామ్, తుపాకీ, బాష్. మ్యాన్ ఒకటి తెలుసుకో, నాకు ఉద్యోగం ఇవ్వని పోలీస్ ఇక నుంచి నాకు శత్రు. దిల్లుంటే పట్టుకో. డ్యామ్ యు రౌండ్ హిమ్ అప్.
జీవితానికి ఏదో కొత్త వెలుగు చూపిస్తానని చీకట్లో తెచ్చామట. ఓ నువ్వా, వెలుతురు అంటే ఈ లైటా? చీకట్లో ఉన్నవాడికి దారి తెలియాలిగా, అందుకే లైట్స్ వేశాను. కళ్ళకి ఇబ్బంది అయితే చెప్పు, ఆఫ్ చేస్తాను. వద్దు వద్దు, ఆన్లోనే ఉంచు. కళ్ళకేం లేదులే, మనసుకి కొంచెం ప్రాబ్లం. నీకే తెలుసు, నేను పోలీసుని కాకుండా కాకి డ్రెస్ వేసుకుని వాళ్ళ కోసం ఎటువంటి పనులు చేశాను అన్ని మర్చిపోయారే. పోలీస్ ఇంటర్వ్యూలో నిన్ను తీసి పారేశారటగా, చెప్పావా? అప్పుడు కొంచెం కూడా విశ్వాసం లేకుండా నిన్ను సెలక్షన్లో డౌన్ చేశారు, అంతే కదా? ఎవరైనా నేను డౌన్ చేశాడు అనుకో, ధైర్యంగా ఎదుర్కోవాలి. అది మగాడంటే నిన్ను కేర్ చేయని వాళ్ళని నువ్వెందుకు కేర్ చేయాలి? కొంచెం ఆలోచించు. లక్ష్యం మార్చుకుని నా కోటలోకి వచ్చే నీకు విరోధులైన అంతమందికి మొత్తంగా డైనమైట్ పెడతాం. చెయ్యబో. ఇప్పుడు నేను పరిచయం చేయబోయే అమ్మాయి మన ముఠాలో ఎంతో ముఖ్యమైనవి. కాశ్మీర్లో ఉన్న మన ముఠాకి అన్ని విషయాల్లోనూ ఆవిడ ట్రైనింగ్ ఇస్తుంది. వెరీ గుడ్ కరాటే ఫైటర్, ఎక్సలెంట్ డాన్సర్. గన్ షూటింగ్లో ఆమెను మించిన వ్యక్తులు ఎవరూ లేరని విన్నాను. ఆవిడ ఒక ముఖ్యమైన పనిగా ఇక్కడికి వచ్చింది. ఆవిడతో ఉంటూ ఆమె చెప్పే పని చేయడానికి మేము నిన్నే సెలెక్ట్ చేశాం. ఆమె విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే ఓకే, కమాన్ మురళి. సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇట్స్ ఆల్ రైట్. అరే కమాన్, మీరు మద్రాసులో సాధించబోయే పనిలో తోడుగా ఉండేందుకు వీరిని సెలెక్ట్ చేశాను. మిస్టర్ మురళి, వెరీ ఇంటెలిజెంట్, ఇంటరెస్టింగ్ యంగ్ మ్యాన్. హలో, ఐ యామ్ అనిత. అనిత, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. బ్యూటిఫుల్ హవాయన్ టాన్ ఆన్ యువర్ స్కిన్. కరాటే ఫైటర్, తుపాకీని చక్కగా హ్యాండిల్ చేస్తారట్టుగా మీరు. యోగా తెలుసట. వాట్ ఆర్ యు నాట్ మై డియర్ లేడీ? స్టాప్ ఇట్. ఐ యామ్ అనిత. ఓకే, నేను కాదు లేడీ. యూ ఆర్ లే. ప్లీజ్ టు మీట్ యు. మీకు ఇంత బలం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్ డన్, రియల్లీ వెల్ డన్. అన్నీ తెలుసు కదా. నీకు ఈ పని అప్పగించిన ఈ బిక్కి మీద నాకు జాలిస్తుంది. గాడ్ సేవ్ మై బాస్. గ్లాడ్ టు మీట్ యు. హలో. వాచ్ నౌ. ఓకే, ఓపెన్ ఇట్ అప్. నేను చెప్పిన విచ్చేసని రెండు గట్టిగా తగిలించి వాడి పొగరనిచ్చి చెప్పాను కదా, సీరియస్ గా ఏం చేయి. ఎంత చూస్తా
మోసుకోండి. హావ్ ఎన్ ఎగ్? యు వాంట్ ఎన్ ఎగ్? ఓకే. పొడిలో పిచ్చుకురా, బాగా చూడు చూడు. ఫైట్ చేద్దావా? నో, నాట్ నౌ, సమ్ అదర్ టైం. Come on. Ha 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 ha
అప్పుడు వెళ్ళిపోతే ఎలాగా, ఒళ్ళంతా బురద అయిపోయింది. నేనే క్లీన్ చేస్తాను. మేడం మోటార్. డ్రింక్ తీసుకునేది నా సంతోషం కోసమే. బట్ ఆ డ్రింక్ మీ చేతితో అందించడం ఇంకా సంతోషం. కరాటే ఫైటర్, గన్ ఫైటర్, యొక్క ట్రైనర్ అండ్ గుడ్ అడుసు ఫైటర్ ఆల్సో. ఇంకా పాత విషయాన్ని గుర్తుపెట్టుకున్నారే, ఐఎమ్ సారీ. నేను ఇది సీరియస్గా చేయలేదు. నన్ను చూసే ఆడపిల్లలందరికీ నాతో కాస్త ఆడుకోవాలని ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ మీకు రావడంలో తప్పేం లేదు. దట్స్ ఆల్ రైట్. మిమ్మల్ని సకల కళా వల్లభుడు అంటారే, ఎంతవరకు తట్టుకుంటారోనని చూశాను. తట్టుకున్నానా? ఆకట్టుకున్నారు. వెల్, ఐ యామ్ హ్యాపీ టు హావ్ ఎ ఫ్రెండ్ లైక్ యు. బట్ దెన్ యు నో, నువ్వా ఇక్కడే? నేనే. ఈరోజు నన్ను నువ్వేలా జ్ఞాపకం పెట్టుకోగలవు? దట్టు ఎటువంటి పరిస్థితిలో నేను చెప్పబోయేది కొంచెం. అమ్మా పర్వాలేదే, నా పేరు కూడా జ్ఞాపకం పెట్టుకున్నావే. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు నువ్వు నా కోసం ఇక్కడికి ఎందుకు వచ్చావని నేను తెలుసుకోవచ్చా? నేను నీ కోసం రాలేదు, నా పాత మురళి కోసం వచ్చాను. యు మీన్ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ సార్? ఐఎమ్ సారీ, నువ్వు అతను చూడలేవు. బికాస్ హీస్ నో మోర్. అనవసరంగా పాత విషయాలను కొత్తగా జ్ఞాపకం చేయొద్దు. అదంతా నేను మర్చిపోయి ఎంతో కాలమైంది. మురళి, ఇది నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు తెలియడం లేదు. కొత్తగా నీకు కలిసి వచ్చిన భోగ భాగ్యాలే నిన్ను ఈ విధంగా మాట్లాడిస్తున్నాయి. తప్పంటున్నావా? నో. ఊరి చివరి సందులో ఆ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్తో నా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉండేవాడినే, అది తప్పు. ఓ కాకి డ్రెస్ వేసుకుని పోలీస్ అధికారి కావాలని కలలు కంటుండేవాడినే, అది తప్పు. మా నాన్నలాగా 300 బేసిక్, 100 రూపాయలు డిఏ, 75 రూపాయలు సీసీఏ, 18 రూపాయలు హెచ్ఆర్ఏ అని జీవితాంతం గడపాలని తప్పుడు లెక్కలు వేశానే, అది మహామహా తప్పు. ఇప్పుడు నేను తాగాను. ఆ డ్రింక్ విలువెంతో తెలుసా? ఒకవేళ నేను పోలీస్ అధికారిని అయి ఉంటే నాకు వచ్చే ఒక మంత్ సాలరీ ఇంక్లూడింగ్ అలవెన్స్. నో థ్యాంక్ యూ మై లేడీ, ఐఎమ్ హ్యాపీ. నా మాదిరిగా జీవితంలో ఒకడు పల్లకిలో ఊరగాలంటే మా నాన్న వంటి 4 అమాయకులు పల్లకి మోసే తీరాలి. నో, ఏదో ఒకటి చెప్పి నా మనసు మార్చి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని మాత్రం ఆశించుకో. నేను ఈ పల్లకిలోంచి కిందికి దిగి రాలేను. అండ్ దట్స్ ఇట్. నువ్వు వస్తానని చెప్పినా కూడా నిన్ను తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా లేను. దట్స్ గుడ్. నువ్వు నాతో ఇక్కడే ఉంటానంటావా? 10 ఒకరిగా. ఐ లైక్ ఇట్. నువ్వు చెప్పినట్టు నేను నీతో రావచ్చు, నీతోనే బతకచ్చు. కానీ నీ బంగ్లా ఫ్రిడ్జ్లో నేను కోరుకునే పాత గంజి నాకు దొరకదు. ఇంత పెద్ద మహానగరంలో ఒక్క పువ్వు చేత్తో పట్టుకొని నా కోసం ఎదురు చూసే నా పాత మురళి నాకు కనిపించడు. పర్వాలేదు, నీ చేతిలో ఉన్న డబ్బు విసిరి కొడితే నా పోటీ ఎందరో మమ్మల్ని నువ్వు ఈజీగా కొనుక్కోగలవు. బట్ నాట్ మీ. మిస్టర్ మురళి, తెలుసో తెలియకో పరిస్థితులు నిన్ను నన్ను కొన్ని సంవత్సరాలు దగ్గరకు చేర్చాయి. ఇద్దరూ శాశ్వతంగా విడిపోయేటప్పుడు
ఒకరికొకరు గుడ్ బై చెప్పుకోకుండా విడిపోవడం నాగరికత కాదు. అందుకనే పిలిచాను. గుడ్ బై. మల్లెపూలమ్మా, శుక్రవారం పువ్వులు తీసుకోమ్మా. నాకెందుకమ్మా పూలు? ఏంటమ్మా అలాగంటావు? కన్నెపిల్లలకి పువ్వులే అందమమ్మా, తీసుకోమ్మా. సరే ఒక మోరివ్వు. చిల్లర లేదమ్మా. చిల్లర నేను అడగలేదే, నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తానమ్మా. ఆమని ఆపాడు మల్లి
బంతేటంటే మీకు భలే ఇష్టం అనుకుంటాను. బంతి మాత్రమే కాదు, లవ్ చేసిన అమ్మాయి కూడా మీకు బంతి లాంటిది అనుకుంటాను. వాట్ ఈస్ ఇట్? పార్టీకి వచ్చి వెళ్ళింది ఒక అమ్మాయి కురాలు. ఐ థింక్ మీ పాత డార్లింగ్ ఆవిడ గురించి అంటున్నా. గుండె పగిలి ఏడ్చే వరకు మీరు ఆవిడ్ని చిత్రహింస పాలు చేశారే. That is none of your bloody business. మీ బోటి మగాళ్ళకి ఇది సాధారణమే కావచ్చు, కానీ అనురాగం అనేది తన మనసు నర్పించుకునే ఒక ఆడపిల్ల జీవితం. లవ్ గురించి తమరు. ఐమ్ సారీ, నువ్వు చెప్తున్నావా? మీ విషయంలో కలగజేసుకునే హక్కు నాకు లేకుండా బాధపడే ఒక అమ్మాయి కోసం వాదించే హక్కు నాకుంది. సారాయి బాటల్లో పన్నీర్ అమ్మకూడదు. సెంటిమెంట్ గురించి నువ్వు మాట్లాడకూడదు. వై నాట్? ఈ వృత్తికి వచ్చానని తేలిగ్గా అంచనా వేయకండి. ఆడపిల్ల మనసును అర్థం చేసుకోగలిగే గొప్పవాడు ఇంకా ఈ లోకంలో పుట్టలేదు మిస్టర్ మురళి. మిస్టర్ మురళి, యాజ్ ఎ ఫ్రెండ్ ఒక చిన్న అడ్వైస్, కాదు హెచ్చరిక, దయచేసి ఏ ఆడపిల్ల మనసుతోనూ మీరు చెలగటాలు అడగండి. మీరెలా ఆడారో, షీ విల్ బికమ్ ఏ క్వీన్ కోబ్రా లైక్ మీ. Yes, come in. One minute. Complete plan lo oka part indulo undi, deni jagratuga Madras tiskellali. Thank you sir. Okay, ilanti plans e migata anni partyalaki vidi vidi ga pampinchanu. ఆ ప్లేట్స్ అన్ని జాయిన్ చేసి చూస్తేనే ఈ ప్లాన్ అర్థమవుతుంది. ఓహో, అవును. ఎలా పంపిస్తావు? దీని గురించి మీరేం బాధపడకండి. దీన్ని భద్రంగా ఎలా చేర్చాలో మద్రాసు నుంచి నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. హలో. 47347. ఎస్ సింగపూర్ కాల్. థ్యాంక్ యూ, నేను అందుకే వెయిట్ చేస్తున్నాను. నువ్వు పెట్టాయి. హలో, ఆనంద్ హియర్. హలో, నేను మైకేల్ మాట్లాడుతున్నాను. జనాతో చెప్పినట్టే అన్ని పనులు పూర్తి చేశాను. హరీష్,
చచ్చిపోయాడు. హరీష్ చచ్చిపోయాడా? వాట్ హరీష్? ఓకే, సేవ ఎప్పుడు వస్తుంది? అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్లాన్ ఉన్న రేకు హరీష్ బాడీలో పెట్టి సేఫ్గా కుట్టి మద్రాసు పంపిస్తా. జనాన్ని ముందే పంపిస్తా. సాటర్డే బాడీని రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయండి. ఓకే, గౌరవంగా రిసీవ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. అవును, హరీష్ శవం ఎక్కడికి ఎందుకు పార్టర్? ఫారెన్లోనే సమాజ్ చేస్తే పోలా? సింగపూర్లో సమాజ్ చేస్తే శవం కడుపులో ఉన్న సీక్రెట్ తెలిసేది ఎలా పార్ట్నర్? శవం కడుపులో కూడా సీక్రెట్? ఎస్, దాని వాల్యూ 10 కోట్ల రూపాయలు. వాట్? ఈ మధ్య ఏ విధంగా స్మగ్లింగ్ చేసినా కస్టమ్స్లో తెలివిగా కనిపెట్టేస్తున్నారు. సో శవంలో ప్యాకింగ్, కొత్త రకమైన స్మగ్లింగ్. వావ్, బ్రిలియంట్ పార్ట్నర్, బ్రిలియంట్. వికీ, నీ యాక్షనే బాకీ. వచ్చే శవాన్ని సామర్థ్యంగా తీసుకొచ్చారంటే వన్స్ ఫర్ ఆల్ బిజినెస్ క్లోజ్ చేసి హ్యాపీగా హాంకాంగ్లో సెటిల్ అవ్వచ్చు. కరెక్ట్ పార్ట్నర్. పోలీస్ చేతుల్లో చచ్చే కంటే ముచ్చటగా రెస్ట్ తీసుకొని చావచ్చు. అవును, శవాన్ని తేవడానికి ఎవరు ఫిక్స్ చేశారు? ఇంకెవరు, మన బాండ్ మురళి. ఆయన పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. రోలెక్స్ సార్? అది HM2 ఇండియన్ వాచ్, నాట్ ఏ ఫారిన్ వాచ్. మీతో మాట్లాడాలి. హరీష్ను ఒక విధంగా స్వర్గానికి పంపించాం. ప్రాణం విడిచి ఒక చిన్న త్యాగాన్ని చేసి మనకెంతో గొప్ప లాభాన్ని సంపాదించాడు. బ్యూటిఫుల్. మురళి, నువ్వు వెళ్ళి వాడిని వీల్చైర్లో తీసుకురాకుండా ఉన్నట్టయితే మన హోల్ బిజినెసే క్లోజ్ అయ్యింది. అవును, నీకు అప్పుడు ఐడియా ఎలా వచ్చింది మురళి? పోలీస్ వాళ్ళు మనకంటే గొప్ప తెలివైన వాళ్ళని నాకు తెలుసు. అందుకని వాళ్ళకంటే తెలివిగా ఏమీ ఆలోచించకుండా సింపుల్గా వీల్చైర్లో తీసుకొచ్చేసాను. ఫెంటాస్టిక్ ఐడియా మురళి. ఆ శవం కడుపులో ఒక రాగి రేకుంది. అందులో ఒక పెద్ద ప్లాన్ వివరాలే రాసి ఉన్నాయి. అందులో ఒక పార్ట్ మనకొచ్చింది. ఒక పార్టేనా? కంప్లీట్ ప్లాన్ లేదా? కంప్లీట్ లాభం మనమే తీసేసుకుంటే మరి ఇంటర్నేషనల్ గ్యాంగ్లో ఉన్న మిగతా ఫ్రెండ్స్కంతా భాగం పంచద్దా? టోక్యో, దుబాయ్, ఉగాండా, మాడ్రిడ్, అక్కడ ఉన్న ఫ్రెండ్స్కి ఎలా భాగం పంచగలం? చేసేదేమిటో స్మగ్లింగ్ వృత్తి, కానీ అందులోనూ న్యాయం ఉండాలి కదా. ఏమిటి బాస్? శవం బూడిదైంది. కమాన్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి వికీ, రాగిరే కన్నా అస్థికలు తప్ప అసలు ఇంకేం కనిపించట్లేదు. అర్థం కాలేదు. చల్లడితో గాలించినా ఒట్టి బూడిదే వస్తుంది. డ్యామేజ్. ఎవడో మనల్ని బాగా మోసగించాడు వికీ.
ఊరికే ఓ ప్లాన్ చెప్పి మా సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తున్నావా? ప్రాణాలకు తెగించి పనిచేసామయ్యా మేము. నో నో, కోపగించుకో. బ్రేకు ఖచ్చితంగా శవంలోనే ఉండి తీరాలి. ఇప్పుడు లేదే అది. ఒరే జనా, శవాన్ని నువ్వేగా పార్సల్ చేసావు? అవును సార్. బ్రేక్ ఎక్కడ్రా సార్? బ్రేక్ బ్రేక్ నిజంగా శవం కడుపులోనే ఉంది సార్. డబుల్ క్రాస్ చేస్తున్నారా? బ్లాక్ చెప్పేది విను. ఈ ఫూల్ వాడిని ఎందుకు షూట్ చేశావు? వీడు విశ్వాసం లేని కుక్క. నీకు ప్లాన్ ఇచ్చి పంపించిన వాడు మాత్రం మహాయోగుడు అనుకుంటున్నావా? మురళి, నా పార్ట్నర్ గురించి మాత్రం మాట్లాడు. వాడు పిల్లల వెంట తిరుగుతాడు, కానీ వెన్నుపోటు పడవాడు. కీప్ యువర్ డిస్టెన్స్. ఇందులో ఏమిటో డిస్టెన్స్? ప్రాణమే పోయినా పర్వాలేదని నేను ఆ బాడీని తీసుకొచ్చాను. నీ పార్ట్నర్ ఏంటి? వాడి బాబునైనా సందేహపడతాను. మురళి ఆవేశపడ్డంలో తప్పే లేదు. 10 కోట్ల రూపాయల ప్లాన్ వస్తుందంటే అది తీసేటప్పుడు మీ పార్ట్నర్ మీతోనే ఉండాలి కదా. ఎక్కడికి పోయాడు మీ పార్ట్నర్? నో నో, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఐఎమ్ కన్ఫ్యూజ్. నాకు నిజం తెలిస్తేరా? నాకు అదే తెలిస్తేరాలి. వాచ్, శవం కడుపులో ఉన్న రాగిరేకు ఎలా పోయింది, ఏమైపోయింది? మనల్ని కోటేశ్వరుగా చేసే ఆ సీక్రెట్ ప్లేట్ని ఏ దుర్మార్గుడు ఎత్తుపడనే తెలుసుకోవచ్చా? అరే, ప్లేటే మార్చేసావే. నాకే మస్క కొట్టాలనా? కేవలం ఐడియా మాత్రం ఇచ్చి ఆడపిల్లల వెనక తిరిగే నువ్వు నాతో మాట్లాడుతున్నావు. మిస్టర్ విక్కీ, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీ సెక్స్ లో ఉన్న నా సెంట్రల్ బ్రెయిన్ బిజినెస్ లోనే ఉంటుంది. అటువంటి క్యారెక్టర్ నేను, మైండ్ ఇట్. అప్పుడు ఇంకెవరి పని చేసుకుంటారు? ఎవరా పని చేస్తారో నువ్వు తెలుసుకో. దట్స్ యువర్ జాబ్. ఇంటర్నేషనల్ గ్యాంగ్ చివరి ప్లాన్ లో ఒక పార్టీ మనకు దొరికింది. మిగతా పార్ట్స్ కూడా కనిపెట్టాను. ఐఎమ్ రియలీ హ్యాపీ. యువర్ ఫైన్ ఆఫీసర్. థ్యాంక్ యూ సార్. నే చేరతీసిన వ్యక్తి ఇంత గట్టివాడు అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, నేను ఒక లక్ష్యాన్ని ఏం చేస్తే దాన్ని చివరి వరకు వదిలిపెట్టాను. జస్ట్ ఇంకా 2-3 రోజుల్లో విక్కీ పార్ట్నర్స్ అంతా విదేశాల నుంచి రాబోతున్నారు. ఒక కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఈ ప్లేట్ యొక్క మిగతా భాగాలన్నీ వాళ్ళు తీసుకొస్తారు. వాటిని ఎలాగైనా తీసుకొస్తాను సార్. ఆర్ యూ షూర్? ఎస్, డెఫినెట్లీ. ఆహా, ఇటువంటి ష్రూడ్ ఆఫీసర్ని ఇంతవరకు నా డిపార్ట్మెంట్లో చూడలేదు. డిపార్ట్మెంట్లో చేరాలని ఉత్సాహంగా నేను మీ ముందు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన చేయూత ఉత్సాహమే నన్ను అంతస్తు తీసుకొచ్చింది సార్. యూనిఫామ్ వేసుకుంటేనే పోలీసు వాడు కాదు, అది లేకుండా నా డిపార్ట్మెంట్కి సేవ చేయొచ్చని నాకు చెప్పింది మీరే కదా సార్. ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ని బంధించే యుక్తి నాకు నేర్పించింది మీరే కదా సార్. మురళి, నీ నెక్స్ట్ డ్యూటీ ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ సార్, పర్సనల్గా ఒక పెద్ద డ్యూటీ నాకుంది సార్. నేను ఉమా అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఆ అమ్మాయి నేను నిజంగానే రౌడీ అని అనుకుని ఎంతో బాధపడుతుంది. అందుకని ఆమెతో నిజంగా నేను స్మగ్లర్ని కాను పోలీస్ ఆఫీసర్ని డిక్లేర్ చేయబోతావా? ఎస్ సార్. నాన్ సెన్స్. మేము ఒక రహస్యాన్ని భద్రంగా కాపాడాలి అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ పిల్లతో చెప్తే ఏమిటి అర్థం? ఆవిడకి నా మీద ఉండే సందేహం పోతుంది అనుకున్నాను సార్. అది మాత్రమే కాదు, నువ్వు చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమవుతుంది. నువ్వు దేశానికి ప్రజలకు చేయబోయే మహాసేవ ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. నీకు లవ్ ముఖ్యమా, లక్ష్యం ముఖ్యమా? నువ్వు పెద్ద ఐజీ అవుతావని ఎదురు చూశాను, డౌన్ అయిపోయావే, సిగ్గుగా లేదు. నీ విషయంలో నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, తీరా చూస్తే. సారీ సార్, ఏదో వయసు గొడవలో ఆవేశపడ్డాను. ఐ విల్ డూ మై డ్యూటీ సార్. మురళి సార్, ఐఎమ్ సారీ. కాకి డ్రెస్ వేసుకున్నప్పుడు అనుబంధాలన్నింటినీ త్యాగం చేయాల్సిందే, అందుకనే నేను మీతో కొంచెం కఠిన. పర్వాలేదు సార్, ఉమా నన్ను సందేహపడదు. నేను ఆవిడ నమ్మాను, ఆవిడ నా కోసం ఎదురు చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అవును, జ్ఞాపక చిహ్నంగా ఇదొకటి. కాళ్ళ దగ్గర విసిరింది, చేతిలో తీసుకున్నాను. పొరపాటు విసిరారా? లేదు, కావాలనే విసిరాను. మీరు దీన్ని వద్దనుకుంటున్నారా? కాదు, గుడ్ బై చెప్పేశారు. ఓ, ఈ పెయింటింగ్లో వ్యక్తి మీ మనసులో నిలిచినవారని చెప్పారు. అదీగాక ఇదేమో ఫైనెస్ట్ ఆర్ట్ కదా? కరెక్ట్, ఆర్టే. కానీ హార్ట్ కాదు, హృదయం లేదు, కరుణ లేదు, ఏమీ లేవు.
లవ్ను కాదనండి, కళను కాదనకండి. ఈ కళారాధన కోసం నేను మీ స్నేహాన్ని ఆశించాను. నాకు మనసుంది, మార్గం లేదు. కొందరికి మనసున్నా మార్గం లేదు. నేను మీ ఫ్యాన్ని. ఈ పెయింటింగ్ తీసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఈ రోజు ఉదయం నేను డిఐజీ నీ గురించి చాలాసేపు మాట్లాడాం. వెరీ ఇంటెలిజెంట్. అంత పెద్ద గ్యాంగ్లోకి నువ్వు అంత సులభంగా ఎలా వెళ్ళావు మురళి? సులభంగా ఎక్కడ సార్ ముగిసింది? ఒక పెద్ద నాటకమే సెటప్ చేసి, అది న్యాచురల్గా ఉండడం కోసం గ్లాసులు బదులు కొట్టి, ఆటో రిక్షాను తోసి, అటు ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ బిల్ కట్టాల్సి వచ్చింది. అయితే ఒకటి సార్, దీనికి అంత మాస్టర్ మైండ్ మన జిఐజీ గారే. ఫెంటాస్టిక్. అది సరే, ఇప్పుడు నువ్వు బయటకు పెడుతున్నావే, ఆ గ్యాంగ్ వాళ్ళు ఎవరైనా నేను యూనిఫామ్లో చూస్తే? ఇంపాసిబుల్ అట్ ఎనీ కాస్ట్. నేనే పోయి ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ని చెప్పినా వాళ్ళ నంబర్ సార్, పోలీసులను మాయ చేసి పోలీస్ విషయం వేశాను అనుకుని నాతో చేరి నవ్వుకుంటారు. ఏయ్ విక్కీ, ఏంటి బాటలే కొట్టేస్తున్నావు? పార్ట్నర్ని మీట్ అయ్యాను. నేను వాడిని అడిగాను రేఖ ఎక్కడాని, వాడు నన్ను ఎదురు అడిగాడు, బెదిరిస్తున్నాడు. విక్కీ, నేను ఒకటి చెప్తే కోపగించుకో కదా? చెప్పు. నీకు కండ బలం ఉన్నంత బాగా బుద్ధి బలం లేదు, కోపగించుకోదని ముందు చెప్పాను. నీ పాత్ర నాకు చూపించు, నేను వాడు అంత తెలుస్తా. వాడిని అంత తక్కువగా అంచనా వేయకు, వాడు చాలా తెలివైన వాడు. ఆ కథలన్నీ నా దగ్గర చెప్పు. నీ పాత్ర సూపర్ అయితే నేను సూపర్కి సూపర్. ఓకే, అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఎంత సులభంగా చూడడం కుదరదు. బికి, ఇప్పుడు అతను ఎక్కడున్నాడో చెప్పు. మేము పడిన కష్టానికి వాడు బదులు చెప్పాలి. కంగారు పడకండి, ఈ రోజు నైట్ పార్టీకి ఖచ్చితంగా వస్తాడు. మీరే చూడండి, మీరే క్వశ్చన్స్ వేయండి. నో అబ్జెక్షన్. థ్యాంక్ యూ వికీ. మురళి, ఒకటి చెప్పడం మరచా, ఈ రోజు నైట్ పార్టీలో నువ్వు అనిత. Thank you.
రాగిరేకులు తీసుకుని చూడాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న రాగిరేకు కనిపించలేదని చెప్తే నిన్ను కూరగా మార్చి శాండ్విచ్ లో అమావంతంగా దూర్చి మడిచి కూరికి తింటారు. ఏ టైం లో పెట్టాం? హలో. హలో వైఫ్ హాస్ నాట్ కమ్. నాట్ కమ్. ఓకే నో ప్రాబ్లం. మురళి ఏదైనా ఐడియా చెప్పు. అది చెప్పేగా యు నాట్ లిజనింగ్. నీ పాట నువ్వు పట్టు పట్టాలయ్యా. వాడి కోసం జాలి పడతావేంటి? యూ షుడ్ ఆస్క్. ఈ విషయం తెలియకుండా ఏమని అడిగేది? సరే అప్పుడు ఐడియా అడగొద్దు. పిటి నిన్ను కోస్తే 500 శాండ్విచెస్ కూర వస్తుంది. ఆల్ ది బెస్ట్. కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు మీతో మాట్లాడడానికి టైం లేదు, ఇంకో రోజు మాట్లాడదాం. ఉమా నా కోసం ఫారినర్స్ అంతా ఎదురు చూస్తున్నారు, వెళ్దాం. ఉమా మీరు ముందు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే. ఉమా నువ్వెక్కడికి వచ్చింది, ఏం మాట్లాడుతుంది తెలుసా నీకు? తెలుసు. ఉమా 10 మందిలో ఒక్కరిగా నాతో ఉండు అన్నారే, అదే చోటుకి ఇంకొకరితో కలిసి వచ్చాను. దట్స్ ఆల్. ఉమా షో నో మోర్ టాక్స్. ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నారే, తలుచుకోగల మనసుకి మరవడం కూడా తెలియాలి. అండర్స్టాండ్? నువ్వు లేట్గా వస్తా అనుకున్నాను, కరెక్ట్గా టైంకి వచ్చేసావే. వికీ మీట్ మై డార్లింగ్ ఉమా. మై వుడ్ బి గుడ్ సెలెక్షన్. ఇతనే మీ పార్ట్నరా? పరిచయం చేయనా? వద్దు. థ్యాంక్ యూ ఆనంద్. ఇక మీరు వెళ్ళచ్చు. ఎక్కడికి? మీ రూమ్కి. నీ రూము నా రూము అని ఇక మీద మనలో వ్యత్యాసమే లేదు మా. అర్థం కదా? ఇక మీదట ఇదే మన రూమ్. ఏంటి అక్కడ నుంచున్నావు? కూర్చో. వడ్బీ వైఫ్ అని అందరికీ డిక్లేర్ చేశాను, నువ్వు ఊరుకున్నావు. మరి అడ్వాన్స్ ఇచ్చావంటే ఇక పత్రం రాసి సీలు వేసి సిగ్నేచర్ పెట్టవలసిందే రిజిస్టర్ ఆఫీసులో. షట్ అప్ ఆనంద్. ఇటువంటి మాటలని నా దగ్గర మాట్లాడకు. మురళి నన్ను వంచాడని అదే కారణంగా నువ్వు నన్ను వంచాలని చూస్తున్నావా? మంచి మర్యాద ఈ సెంటిమెంట్స్ అనేవి నాకు కొంచెం కూడా లేవు. ఇలా చూడు, నాతో బ్రతికి చూడు. ఆ సెంటిమెంటు అది ఇది అన్ని సర్దుకుంటుంది.
పెళ్లి విషయంలో నేను పువ్వులోనూ ఉంటాను, పులిలాను మారుతాను. మర్యాదగా సరెండర్ కా. త్వరగా ఎక్కడి నుంచి పోదాం. నువ్వేమీ నన్ను తీసుకోలేదు, నీ పని చూసుకుని వెళ్ళు. ఏయ్ డోంట్ బి సిల్లీ ఉమా, రాపోదాం. ఎక్కడికి రమ్మంటావు? పది మందిలో ఒకరితో కాడానికా ఉమా? అదంతా బయటికి వెళ్ళి మాట్లాడుకుందావరా. వీల్లేదు వీల్లేదు వీల్లేదు. అయ్యో ఆ రోజు నేను మాట్లాడిన పరిస్థితే వేరు ఉమా, నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. నేను మరవలేదు, రా ఎక్కడి నుంచి పోతానా. నువ్వు చెప్పేదంతా నమ్మడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు. నా కర్మ ఎలా కలితే అలా పోని, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఉమా ఉమా, ఇంతకాలంగా నువ్వు నన్ను లవ్ చేసావు, ఇంకా నన్ను నువ్వు అర్థం చేసుకోలేదంటే ఇట్స్ నాట్ లవ్. సరే ఉన్న నిజం చెప్తాను. నేను ఈ ముఠాకి చెందినవాడిని కాదు, ఇక్కడ రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. చాలా కాదు, అంతకు మించి నువ్వేమీ చెప్పక్కర్లేదురా. పోలీస్ రాస్కే, నువ్వు ఆ మందమతి వ్యక్తిని తెలివిగా మోసగించి ఆ రాగరేఖను తీసుకుపోయావుగా. ఉమా నువ్వు నాకెందుకు ఉపయోగపడతావు అనుకున్నాను, కానీ వీడెవడో తెలుసుకోవడానికి ఉపయోగపడావు చూడు. మెనీ థ్యాంక్స్. ఎక్కడ రాగరేఖ? ఎక్కడరా చెప్పు, చెప్పరా చెప్పు. చెప్పకుంటే నిన్ను కాల్చి పారేస్తాను. అనితనురా. నువ్వా? బెంగళూరు జ్ఞాపకం ఉందిగా, రోజు నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నా వెనకాల కుక్కలా తిరిగేవాడివి, అందుకు నా చేత చెప్పు దెబ్బలు కూడా తిన్నావి, జ్ఞాపకం లేదా? అది మనసులో పెట్టుకుని ఎవరూ ఇంట్లో లేని సమయంలో వచ్చి నన్ను మోసగించి నా జీవితాన్ని పాడు చేసేవి, అందుకే రా ఇది. అమ్మ నిన్ను కనిపించింది ఒక అమ్మేరా, మైకల్లో ఉన్న నన్ను ఫోటో తీసి హోటల్ అశోక్ రూమ్ నంబర్ 10కి వస్తావా లేదా, లేదంటే నీ రహస్యాలు బయట పెడతానంటూ లెటర్ రాసి నన్ను బెదిరించేవి, అందుకే రా ఇది. యు బాస్టర్డ్, దేవుడి పేరు పలకడానికి నీకు అర్హత ఎక్కడుందిరా? నేను నీకు బలి కాలేదని నా నేకెడ్ ఫొటోస్ అన్ని మా నాన్నగారికి పంపించి వారు ఆత్మహత్య చేసుకునేలా చేసేవి. అనిత ఇంతసేపు నీ కథ వింటున్నాను. విక్కీ, మన గ్యాంగ్ చట్ట ప్రకారం నువ్వేం శిక్ష విధిస్తావో దానికి నేను రెడీ. ఎస్ షూట్ మీ. బుద్ధుడా చచ్చాడు, పోకిరి వెతవేగా పోయాడు పోనీ. నా ఫిలాసఫీ ఏమిటో తెలుసా? మగువుల శీలంతో ఆటలాడేవాడిని ఈ విధంగానే నిర్దాక్షిణ్యంగా షూట్ చేయాలి. ఏ మురళి కరెక్టేగా? కరెక్ట్. ఇప్పుడంతా నువ్వు ఐ మీన్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నావు. సరే ఇప్పుడు కాన్ఫరెన్స్కు వచ్చే వాళ్ళంతా ఆనంద్ ఎక్కడని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తాను, ప్లాన్ ఉన్న రేఖతో ఆనంద్ పారిపోయాడు, ఓవర్ బ్రెయిన్ ఉన్నందువల్ల వాడు మనల్ని ఓవర్టేక్ చేశాడని ఫారెన్ ఫ్రెండ్స్ దగ్గర ఏడ్చి పారేస్తాను. ఒక 50 అడుగులు లోతుగా ఓ గొయ్యి తవ్వి వీడిని అందులో పాతేస్తే ఆ తర్వాత వాడిని వెతుక్కుంటూ ఊరూరా గాలిస్తూ ఉంటారు. మురళి, నీ బోటి నమ్మకస్తుడు ఉన్నంత వరకు
ఎవడు నన్ను ఏమీ చేయలేడు. పర్వాలేదు వికి, రాను రాను నీకు బుర్ర కొంచెం బాగానే పనిచేస్తుంది. ఎంతైనా ఓ పెద్ద ముఠాకి లీడర్ని కాబోతున్నాను. ఇప్పుడు కూడా మెదడు పనిచేయకపోతే ఎలా మురళి? లీడర్ యుమీన్ ఇక మీద అంతా నువ్వేనా? కంగ్రాట్స్ వికి. నేనే నిన్ను కంగ్రాచులేట్ చేయాలి. ఎంతో కాలం తర్వాత విడిపోయిన వారు ఒకటిగా చేరారు. మరి ఇంకేంటి? అనిత, నాకు ఉపయోగపడిన ఏ వస్తువుని నేను ఉంచుకోను. డిస్పోజ్ చేసేస్తాను లేదా క్లోజ్ చేసేస్తాను. వెల్కమ్ సార్, ఐఎమ్ వికీ. ఐఎమ్ భాస్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. పెద్ద ఉద్యోగం? ఉద్యోగం పెద్దదే, కానీ తక్కువ జీతం. యు ఆర్ కరెక్ట్. లేదంటే నా కోసం ఎందుకు ఇంత దూరం వస్తారు? రేకు పెట్టలో ఉంది, చూద్దామా? ముందు వెల ఫిక్స్ చేసుకుందాం, తర్వాత చూద్దాం. భలే ఖరారైన మనుషులు ఉన్నారే. జాగ్రత్తగా ఉంటాను, ఉద్యోగం అలాంటిది. గైట్స్ రేట్ ఎంత? 10 లక్షలు. సారీ సార్, 20 లక్షలు. 20 20 20. ఓ మై గాడ్, పాపం దేవుణ్ణి ఈ బిజినెస్లోకి ఎందుకు లాగుతారు? రేకు చూపిస్తే 5 లక్షల రూపాయలు అడ్వాన్స్. అది ఒరిజినల్ అని తెలిసిన వెంటనే మిగతా 15 లక్షలు. ఎమ్ ఐ కరెక్ట్? ఓకే, ఇదిగో మీరు కోరిన రేకు. మిస్టర్ వికీ, ఈ రేకు పోలీస్ డిపార్ట్మెంట్కి చేరిందని మీకు ఎలా తెలుసు? పక్షి చెప్పింది. పక్షి పక్షి, మీరు మురళి అని ఒక రాస్కెళ్ళని పంపారే, మోహన్లో పడి అతను తాను పోలీసునని ప్రియురాలతో ఊరికే వాగాడు. వయసు అలాంటిది, నేను పొంచి విన్నాను. తర్వాత ఆ రేఖ ఇక్కడ లేదో వచ్చిన వాడా పోలీసు, మరేమవుతుంది? అందుకని. ఓహో, సరే అతను పోలీస్ అని తెలిసి కూడా అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు మీలాంటి ఒక మంచివారు దొరకలేదనుకోండి, రేపు కోసం ఎక్కడికి వెళ్ళాం? వాడి ద్వారానే రాబట్టాలి. అందుకే కాసేపు ఆడుకొని ఇచ్చాను. తీరేనమ్మా మందమే సాగిని ఊగిని రేగిని చెప్పరాని ఆశలమ్మ స్నేహబంధం రాగమై గంతులేసేనే ఆడిని పాడిని గారమంతా తీరేనమ్మా మందమే సాగిని ఊగిని రేగిని చెప్పరాని ఆశలమ్మ స్నేహబంధం గారమంతా తీరేనమ్మా. నేటి
ఉల్లాసమే పంచుకోవే వందెలందించరావే లేత పరువాలతే నించునువ్వే గోలలాడించవా హాయిగా మాటగా పాటగా మనసులో పొంగని ప్రేమలే మాటగా పాటగా మనసులో పొంగని ప్రేమలే వాగులే వరదలే వన్నిని చిన్నిని ఆడిని పాడిని చెప్పరాని ఆశలంబ వన్నెలే చిందిరే ఆడినే పాడినే గారమంతా తీరినమ్మ పూల రాణి నీవని పులకరించి పలిక జీవ వీణలే పాటలో పండని భాషలన్నీ మనకు ఉయ్యాల కాని నేటి అనుబంధమే మూగరాగం తీయని ఈ క్షణం నాదిలే స్నేహబంధం రాగమై గంతులేసేనే ఆడిని పాడిని గారమంతా బంధమే సాగిని ఊగిని రేగిని చెప్పరాని మిస్టర్ చంద్రు లోకం ప్రశాంతంగా ఉందంటే మనం స్మూత్గా ఈ బిజినెస్ జరిపించలేము ఆయా దేశాల్లో పోరాటం విప్లవం చెలరేపుతూనే ఉండాలి అందుకనే మన ఇంటర్నేషనల్ బాస్ ఇండియాలో ఎవరికీ తెలియని ఒక దీవిలో మందుగుండు ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాం సామగ్రులు తుపాకులు ఎక్కడెక్కడున్నాయో మనం ఈ మ్యాప్లో క్లియర్గా చూసాం ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామనుకోండి ఎవరెవరికి ఎంతెంత సామాగ్రి కావాలో తుపాకులు కావాలో అలా పంచుకోవచ్చు ఓకే అయితే లేటు దేనికి వెంటనే మనం ఆ దీవికి బయలుదేరుదాం జస్ట్ వెయిట్ మనం పెద్ద పని కోసం వెళ్తున్నాం మా సాంప్రదాయం ప్రకారం బలి ఇవ్వకుండా వెళ్ళకూడదు ఓ ఐ మీన్ సమ్ సాక్రిఫైస్ ఫర్ ద గాడ్స్ బలి పసి వస్తుంది దిస్ ఇస్ రిడిక్యులస్ అసే మన మనుషులతోనే నన్ను ఎందుకు బంధించమన్నావు యూసి పెద్ద మనిషివి కదా స్పెషల్ మర్యాద ఇచ్చాం ఫ్రెండ్స్ హీజ్ మిస్టర్ మురళి మై వెరీ ఇంటిమేట్ ఎనిమీ డబుల్ రోల్ ప్లే చేస్తారు ట్రెమెండస్ యాక్టర్ మన దగ్గర సిన్సియర్గా నటిస్తారు పోలీసులో సిఐడిగా ఉంటారు తత్తరి పోలీస్ రాస్కల్ డబుల్ గేమ్ నా దగ్గర ఆడుతున్నావా రాగిరేకు మా దగ్గర నుంచి ఎత్తుకుపోయి పోలీసులకు అప్పగించి ఈ హోల్ గ్యాంగ్నే క్లోజ్ చేయాలనుకున్నావే వీలవుతుందా నాన్ సెన్స్ ఎవరు చెప్పారు ఏది నాన్ సెన్స్ నువ్వెవరైంది నీ వాళ్ళతో నీ చెప్పించనా భాస్కర్ వాట్ భాస్కర్ భాస్కర్ ఊరికే రాలేదు నువ్వు వెతుకుపోయినా రాగిరే కూడా తీసుకొచ్చారు సిన్సియర్ ఆఫీసర్ టు మీ మిస్టర్ భాస్కర్ ఇడియట్ కాకీ యూనిఫామ్లోని ఒక క్యాన్సర్ వ్యాధి యు బాస్ భారీ చేతితో తిండి తింటే సుఖం అదేవిధంగా మురళి నువ్వు పోలీసు వాడి చేతిలో చచ్చావు అనుకో నాకు సుఖం భాస్కర్ షూట్ హిమ్ ఇక్కడ చేరింది కాకుండా You want to shoot an officer? See, sikku padal raadu. Enduku ra sikku? Police service chesthe pension ane pera heena ayina dabbistaru vallu.
వీళ్ళని నమ్మితే భాగ్యవంతుణ్ణే చేస్తారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఇందులో ఏదిరా బెనిఫిట్? నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదురా, ఒళ్ళమ్ముకునే వ్యభిచారిని. అది ఒళ్ళమ్ముతుంది, నువ్వు ఉద్దేశాన్ని అమ్ముతావు. వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. కమ్ ఆన్ షూట్ హిమ్ భాస్కర్. క్యాచ్ ఇట్ మురళి. పడండి రా. అమ్మా టేక్ ఇట్ గన్. భాస్కర్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారి ప్లాన్ రా ఇడియట్. రావి రేకుల్లో ఒక భాగం మాత్రం మాకు దొరికి ఏం ప్రయోజనం? నీ పూర్తి ప్లాన్ ఏమిటో తెలుసుకోవాలిగా. అందుకే మిస్టర్ భాస్కర్ నీకు లొంగినట్టు నటించా. గుడ్ పర్ఫార్మెన్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే వికీ, ఇప్పుడు నేను మీ ప్లాన్ మ్యాప్ చూసే వరకు నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. అండర్స్టాండ్? చేసావో? నీ చాప్టర్ క్లోజ్. ఓకే కమ్ ఆన్ మూవ్ మూవ్. అంతే షూట్ మీ షూట్. నేను మా కలిసే చనిపోతాం. ఇవ్వు మురళి, నువ్వు పుట్టుకతోనే కిలాడివైతే నేను పుట్టుకతోనే కేడీని. నువ్వు నాకు ద్రోహం చేసినా ఎంతో మేలు చేశావు. భాస్కర్ నువ్వు ద్రోహం మాత్రమే చేశావురా. నెక్స్ట్ నువ్వు. అర్థం కాల? నెక్స్ట్ నెక్స్ట్ కాదు, నెక్స్ట్ నువ్వే. నన్ను షూట్ చేసి నువ్వు తప్పించుకోలేవు. ఇంటిని పోలీసు రౌండప్ చేశారు. యూనో పోలీస్ పోలీస్ నమ్మకం లేకపోతే బయటకెళ్ళి చూడు. రాయ్ చూడరా. బయట పోలీసు రౌండప్ చేశారు. డ్యామేజ్. బయట పోలీసులను పెట్టి లోపలికి వచ్చి నాటకం ఆడుతున్నావా? ఎస్. ఇప్పుడు ఏమంటావు? సరెండరా? సమాధానం? నువ్వు అలా వచ్చావా? నేను ఎలా వస్తానో చూడు. నీ ద్వారా నేను తప్పించుకుంటాను. రై అందరిని వేలెక్కించండిరా. కమ్ ఆన్ లెట్ అస్ గో. అటు కొందరు వెళ్ళండి, ఇటు కొందరు వెళ్ళండి. కమ్ ఆన్ క్విక్ క్విక్. దేజీ ఎవరో ఉన్న చోటు నుంచి కదలకూడదు. ఏ తుపాకీలోంచి తప్పుడు వచ్చినా మీ ఇంకో ఆఫీసర్ క్లోజ్. ఒక ఇంచు కూడా కదలకూడదు. అండర్స్టాండ్? రై అందరిని వేలెక్కించండిరా. గెట్ ఫాస్ట్. చెప్పేది జాగ్రత్తగా విను. వెనకాల ఎవరిని ఫాలో చేయొద్దని చెప్పి. నీ బాడీకి ఫిక్స్ చేసిన టైం బాంబ్ కరెక్ట్గా 30 నిమిషంలో పేలుతుంది. 30 నిమిషాల్లోగా అందరినీ కోవలం పడవల రేవుకి చేర్చగలిగితే నువ్వు తప్పించుకోగలవు, మేము తప్పించుకోగలం. లేదా టోటల్ డ్యామేజ్. వెన్తో కైలాసానికి వెళ్తాం. ఓకే స్టార్ట్. డిఐజీ సార్, దయచేసి వ్యాన్ ఎవరు ఆపకండి. ఎవ్వరూ ఈ వ్యాన్ని ఫాలో చేయొద్దు. అందరూ ఈ వ్యాన్కి దారి ఇవ్వండి. ఎవరు షూట్ చేయడానికి ప్రయత్నించకండి. ఓకే. చక్కగా వ్యాన్ డ్రైవ్ చేస్తావు. ఇంకో 15 సెకండ్స్లో నీ పరలోక యాత్ర ప్రారంభం అవుతుంది. వెళ్ళానా? బాయ్.
బంధమే సాగిని ఊగిని రేగిని చెప్పరాని ఆశలమ్మ స్నేహబంధం.